వచ్చావు నీవు ఈ లోకానికి వెళతావు నీవు మరో లోకానికి వచ్చావు నీవు ఈ లోకానికి వెళతావు నీవు మరో లోకానికి మరణంతో ముడిపడింది ప్రయాణం మరణంతో ముడిపడింది ప్రయాణం నిన్ను పుట్టించిన దేవుడే నీ గమ్యస్థానం సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం దేవాది దేవుడే శరణం ఏ దేశం నుండి నీ వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుతో ఏ దేశం నుండి నీ వచ్చావో ఆ దేశం నీవు తిరిగి చేరుకో దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే దేవునికై బ్రతకాలని నిన్ను పంపితే తిరిగి రాని నరకానికి తరలిపోతున్నావ్ సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు తప్పించుకొననిదే మరణం ఏనాటికైనా ఈ మానవునికి దేవాది దేవుడే శరణం దేవాది దేవుడే శరణం సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు డెబ్బై ఎనభై తొంభై ఏండ్లు ఆయాసం దుఃఖమి మోషే ఆ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా ఆ వయసైనా దేవుని నీకు ఉందిగా అరవై ఏండ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా ఎనభై అయినా ప్రభువు పని ఉందిగా అరవై ఏండ్లకే ప్రభుత్వం వద్దంటుందిగా ఎనభై అయినా ప్రభువు పని ఉందిగా డెబ్బై ఎనభై తొంభై ఆయాసమే నూరు నూట ఇరవై ఇంకా ఆయాసమే ఆయాసం ఉన్నా చెయ్యాలి దేవుని పనిని ఆరోగ్యం లేకున్నా చెయ్యాలి దేవుని పనిని డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా ఆ వయసైనా దేవు పని నీకుందిగా ఏ జీవైనా ఏ పశువైనా వయసంత అవుతున్నా ఎంత బరువైనా వేసైనా నీవు పని చేయిస్తావు పని చెయ్యను అని మొరాయించితే కొరడాతో కొట్టైనా రాత్రైనా పగలైనా నీవు పని చేయిస్తావు కొన్నానని తున్నాలని ఏ కష్టం ఎంతున్నా మోయాలని
ఆరోగ్యమున్నా రోగం ఏదున్నా గడ్డేసి గింజేసైనా పని చేయిస్తావు నీ పని అయితే పశువే చేస్తుందిగా దేవుని ప్రజలతో శ్రమ పడి బ్రతకాలిగా డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు మోషేని వదలలేదుగా ఆ వయసైనా దేవుని పనిని ఉందిగా బాల్యమైనా యవ్వనమైనా ఏ దశలోనైనా నీ చేతికి వచ్చిన ఏ పనినైనా ఇక్కడే చెయ్యాలి చనిపోయాక చేద్దామంటే ఉపాయమే లేదు నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఇక్కడే చెయ్యాలి మరణించితే విశ్రాంతేగా భూమి మీదకెళ్ళాలంటే మరి ఉండదుగా ఆరోగ్యమున్నా రోగం ఏదున్నా లాజరులా యోబులా ఈ శ్రమ భరించాలి నూరేళ్ళ అబ్రహామును పిలిచాడుగా ఆ వయస్సులో ఇస్సాకును ఇచ్చాడుగా డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు ఆయాసం దుఃఖమే మోషే ఆ కాలంలో పనిచేశాడుగా ముసలోడని దేవుడు ఎవ్వరిని వదలలేదుగా ఆ వయసైనా దేవుని పనిని కుందిగా హలో మంచి పాట పాడి వినిపించినటువంటి సహోదరునికి వందనాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ మన మధ్యలో ఉంటుంది చిన్నపిల్లలు అమ్మ కడుపులో సాంగ్ పాడతారు.
ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో కష్టం ఈ భూమినంత పండించాడంటే తనకు లేదా కష్టం ఒక ఎకరమే పండించాలంటే నీకు ఎంత కష్టం ఈ భూమినంత పండించాడంటే తనకు లేదా కష్టం ఏ మనిషి చేయలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా నీకంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేదా కష్టం ఒక ఎకరమే నీవు తడపాలంటే నీకు ఎంత కష్టం మేఘాలలో నీరు నింపాలంటే తనకు లేదా కష్టం ఏ మనిషి చేయలేనిది దేవుడే చేసి ఇచ్చాడుగా నీకంటే కష్టపడినది దేవుడని నీకు తెలియాలిగా ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం ఎంతో కష్టంగా ఉందా ఈ లోకంలో నీకొక్కడికే కష్టం వచ్చిందా ఈ లోకంలో తొలిసారిగా కష్టపడ్డాడు దేవుడు ఏమిస్తావని సృష్టి చేశాడు దేవుడు ఎన్ని రోజులో తెలుసా కష్టపడిన రోజులు విశ్రమించాడనంటే కష్టపడ్డాడు దేవుడు పండించడమే కష్టమైతే చేయాలంటే ఎంత కష్టం పాట పాడి ఉంచినటువంటి సహోదరికి సభ తరపున వందనాలు మరణించక మళ్ళీ పుట్టి వచ్చారా గుర్తించు ఈ జన్మ నరనిగను ఒకసారి పుడతావుగా మనిషి జన్మ ఒకసారి నీకు పూర్వ జన్మ లేదులే మనిషి జన్మ ఒకసారి మరణ
ధ్యానించి ఎవరు పుట్టరులే బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి తన కొరకు బ్రతకాలని మరణించాక భూమిపై పుడతావా స్వర్గం నరకం లేదని పూర్వజన్మే సుకృతమా పాపి వైనా మళ్ళీ పుట్టడమా మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా మనిషి జన్మ ఒకసారి నీకు పూర్వ జన్మ లేదులే మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవరు పుట్టరులే ఇజ్రాయెల్ గోత్రాలు 12 రూబేను షిమ్యోను యూదా జెబులోను ఇస్సాకారు దాను గాదు ఆషేరు నఫ్తాలి ఇఫ్రాయిన్ మనసే బెన్యామీ ఆత్మఫలాలు 9 ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆశ నిగ్రహం కూడివచ్చిన దేవుడి పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఇవాళ చెప్పబోయే పాఠం దేవునికై కనువిప్పు కలిగించు కవితలు. దేవునికి కాల్ చేయండి, బైబిల్ని సప్రెస్ చేయండి, జీసస్ని లైక్ చేయండి, దేవుడు ప్రేమను షేర్ చేయండి, సువార్తను సెండ్ చేయండి, దేవుడు మాటలను డౌన్లోడ్ చేయండి, సహనాన్ని ఇంకమించండి, ఆవేశాన్ని అడ్గోయించండి, పాపాలను ఎలేచేయండి, లోకాశాలను క్లియర్ చార్జ్ చేయండి, చెడు తలంపులను క్లీన్ చేయండి, దుఃఖాన్ని డిలీట్ చేయండి, అతిని జను స్విచ్ ఆఫ్ చేయండి, అపవాది తంత్రాలను ఎక్సెప్ట్ చేయండి, దేవుడి పనులను రీఛార్జ్ చేయండి, ఆత్మరక్షణ సేవ్ చేయండి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే పాపం అంటే ఏమిటి? పాపం అంటే మనిషి దేవుని మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. మనం చేసిన ఈ పాపాలు పోవాలంటే క్రీస్తు శిలువపై కార్చిన రక్తం ద్వారా మన పాప క్షమార్పణ కలుగుతుంది. ఇలా అందరికీ వందనాలు. నా పేరు హర్షిణి. నేను చెప్పబోయే పాఠం క్రైస్తవుడా వద్దు వద్దు చేయవద్దు ఏమి చేయవద్దు పని చేయకుండా రోజు ప్రారంభించవద్దు ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళవద్దు వాక్యం చదవకుండా బయటికి వెళ్ళవద్దు వ్యర్థమైన వాటితో సమయం వృధా చేయవద్దు తెలియని వారితో చాటింగ్ చేయవద్దు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండవద్దు దేవుని సన్నిధికి మోడర్న్గా వెళ్ళవద్దు దేవునికి ఇచ్చుటలో పిసినారితనముగా ఉండవద్దు బీదలను కరుణించుట మానవద్దు తల్లిదండ్రులను వృద్ధులను ఎదిరించవద్దు అన్యాచారముల చేయవద్దు సంఘాన్ని చీల్చవద్దు పాపం చేయవద్దు యేసుని నమ్మకుండా నీ జీవితం ముగించవద్దు అని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తూ
వేదికను అలంకరించిన దైవజనులకు కూడివచ్చని మీ అందరికి యేసుక్రీస్తు నామములో నా వందనములు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏది నీ జాగ్రత్త. మరొకసారి ప్రియులారా, ఏది నీ జాగ్రత్త? మన ఆరోగ్యం బాగోలేకపోతే మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మన పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి మంచి స్కూల్కి తీసుకువెళ్తాం. మన బైక్ చెడిపోతే మంచి మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్తాం. ఇలా లోక సంబంధమైన ప్రతిదాని కొరకు ఇంతలో ఆలోచిస్తున్న మనిషి దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఆలోచించలేకపోతున్నారు. దేవుని మాటలు వినేటప్పుడు ఏది ఉందో లేదో, నిజమైన బోధ లేక అబద్ధమైన బోధ అని తెలుసుకొని శరీర విషయంలో ఎంత జాగ్రత్త పడుతున్నారో, ఆత్మ విషయంలో ఎంత జాగ్రత్త పడతారని కోరుకుంటూ మాటలు ఉంటుంది. వేదికను అలంకరించిన దైవజనులకు కూడివచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో నా వందనములు. నేను ఈరోజు చెప్పబోతున్న అంశం దేవుడు ఉన్నారు జాగ్రత్త. మరొకసారి పిల్లారా, దేవుడు ఉన్నారు జాగ్రత్త. ఈ ప్రకృతి పుట్టడానికి దేవుని వాక్యం కారణం. భూమి మీద మనుషులు పుట్టడానికి దేవుడు కారణం. తన కొరకు బ్రతుకుతారని, తన ప్రేమనికి తెలియాలని కష్టపడి పనిచేసి ఈ సృష్టిని చేసి మన కోసం ప్రతిరోజు విశ్వాన్ని నడిపిస్తున్నాడే. మన కోసం ఇంత చేస్తే తండ్రి అని దేవుళ్ళు దండం లేరు. కీర్తన గ్రంథం 14:1 దేవుళ్ళు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయరు. ఒకటి దేవుళ్ళు లేడని అంటున్నాడంటే వాడు చెడిపోయిన వాడని అర్థం. సృష్టికర్తను మరి సృష్టిని పూజిస్తున్నాడంటే వాడికి మతి భ్రమించిందని అర్థం. ఈ సృష్టి దేవుడు కాదు, ఈ సృష్టి ఒక అద్భుతం. ఎన్నో ఆశ్చర్యాలు అద్భుతాలు కలిగి ఉన్నాయి. సృష్టిని పరిశీలిస్తే దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. అది చేత కానీ నీకు బైబిల్ తప్పని కానీ దేవుడు లేదని కానీ అనే హక్కు లేదు. కాబట్టి కూడివచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం అందము మోసకరమ సౌందర్యము వ్యర్థమ. అందము మోసకరమ సౌందర్యము వ్యర్థమ. అందమైన సృష్టిని దేవుని చేసిన తరువాత ఆదాము చేశాడు. అలాగే అందమైన హవ్వని కూడా చేశాడు. హవ్వ అందాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆదాము వెంటనే ఒక మాట అందుకున్నాడు. నా ఎముకలలో ఎముక, మాంసంలో మాసం, ఇది నరుడు నుండి తీయబడను కనుక నారి అనబడును. ఈరోజు సమాజంలో చాలామంది అందముపై మోజు పెంచుకుంటున్నారు. ఎలాగంటారా, 60 బామ కూడా మేకప్ వేసుకొని 20 అమ్మాయి ఫోజు కొడుతుంది. పొద్దున్నే లేవగానే అద్దం ముందు నిలబడి వాళ్ళకున్న అందాన్ని చూసి మురిసిపోతున్నారు. అందమే ఆనందం అంటూ పాట అందుకుంటున్నారు. మీరు అందంగా ఉంటే మిస్ ఇండియా అయిపోవచ్చు, మీరు అందంగా ఉంటే హీరో హీరోయిన్ ఛాన్స్ కొట్టేవచ్చు అంటూ సినిమాల్లోని సమాజంలోని క్రేజ్ పెరిగిపోతుంది. అందుకే చిన్నగిన బట్టలు వేసుకుని ర్యాంపుపై నడిచే వాళ్ళం బ్యూటీ అన్నారు. అసలు బట్టలు లేకుండా నటించే హీరో హీరోయిన్స్లను సెలబ్రిటీ అన్నారు. ఇక అందంగా ఉండాలని మోజు నేటి యువతిలో ఎంతవరకు వెళ్ళిందంటే, నీ కాబోయే భార్య ఎలా ఉండాలి అడిగితే, నా కాబోయే భార్య కత్తిలా ఉండాలి, కత్రినా కైఫైనా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక అమ్మాయిలేరైనా తక్కువ తిన్నారా, నా కాబోయే వాడు 6 హైట్ ఉండాలి, 6 ఉండాలని కోరుకుంటున్నారు అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్నాను. కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఈ లోక విద్య వెర్రి పుట్టిస్తుందా. మరొకసారి ప్లియురాలా, ఈ లోక విద్య వెర్రి పుట్టిస్తుందా? ఈ జగతిలో ఉన్న జనులందరూ విస్తరించి అభివృద్ధి చెంది ప్రజలందరూ మారి పరలోకం వెళ్ళారు. లోకంలో వారందరికీ గర్భఫలాన్ని ఇస్తున్నారు. ప్రతి తల్లి తన కొడుకు గొప్పగా బ్రతకాలనుకుంటుంది. ప్రతి తండ్రి నా కూతురు సుఖంగా బ్రతకాలనుకుంటుంది. ఈ కారణం జగ్గయ్యపేట సంఘ సభ్యులందరూ స్టేజ్ దగ్గరకు వచ్చినట్లయితే గ్రూప్ సాంగ్ కోసం అవకాశం ఇవ్వబడుతుంది అని తెలియజేస్తున్నారు. తెలుసా, నీవు చదువుకొనకపోతే దేనికి పనికిరావని, ఇక నీ బ్రతుకు వేస్ట్ అని తమ పిల్లలకి నోరు పోస్తున్నారు. ఇక కాలేజీ విషయాలకు వస్తే తల్లి శిక్షణ తండ్రి సంరక్షణ కంటే మరి గొప్పగా మీ పిల్లల్ని తీర్చిదిద్దుతామని ప్రియదర్శిని కాలేజ్ వారు అంటున్నారు. మట్టిని మాణిక్యంగా చేస్తామని ఇంజనీర్ కాలేజ్ వారు అంటున్నారు. ఇలా ఇంట్లో తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు, ప్రతి వాళ్ళు చదువుపై శ్రద్ధను పెంచుకుంటున్నారు. కొరందీలు రాసిన మొదటి పత్రిక 3:19 కొరందీలు రాసిన మొదటి పత్రిక 3:19
ఈ లోకం దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు, అంటే వీళ్ళు వెర్రి నేర్చుకుంటున్నారా అన్నాడు దేవుడు. హలో, హలో 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 బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. మనిషిలాగా ఇది మాట్లాడలేదులే, నీలాంటి జ్ఞానము తనకు లేదులే. వాటి జీవితం నీలాంటిది కాదులే, నీలాగా సుఖమైన జీవితం లేదులే. అది బ్రతుకుతున్నా బ్రతుకు నీకే, మరణమైనా బ్రతుకు నీకే. వాటి జీవితం నీలాంటిది కాదులే. జీవరాశుల బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. ట్రాక్ సౌండ్ అన్న. హలో, గొంతున్న నీలాగా మాట్లాడలేదులే. రోగమైనా బాధ అయినా నీలాగా తెలుపదే. గొంతున్న నీలాగా మాట్లాడలేదులే. రోగమైనా బాధ అయినా నీలాగా చెప్పదే. నీలాంటి జీవితాన్ని దేవుడు తనకివ్వలేదుగా. నీలాంటి బ్రతుకు లేదని జీవి చనిపోదుగా. బలి అయిపోతుందిగా, తన ప్రాణం ఇస్తుందిగా, నీ ఆకలి తీర్చిందిగా. జీవరాశుల బ్రతుకు నీకులే, నీలాంటి జీవితం తనకు లేదులే. సావుగా నీవు బానిసగా, నీ పరువు మోస్తు సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. ప్రతి జీవిని చేసావుగా నీవు బానిసగా, నీ పరువు మోస్తు సేవ చేస్తూ సుఖమునిస్తుందిగా. నీలాంటి భోజనాన్ని ప్రతిదినం
అది తినటలేదుగా నీలాంటి సుఖము సౌకర్యం దానికి లేదుగా ఇప్పుడైనా యోచించవా దేవునిను గుర్తించవా తన గూర్చి నువ్వు చెప్పవా జీవరాశుల బ్రతుకు నీకులే నీలాంటి జీవితం తనకు లేదులే ఆకాశ మహాకాశములు పట్టని దేవుని విశ్రాంతి స్థలం నువ్వు పుట్టాకే తెలిసిందన్న ఈ సాంగ్ రాంగ్ ఫైవ్ సాంగ్ నంబర్ తెలిసింది ఓ తల్లి అనుభవం నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం పుట్టాకే తెలిసింది బిడ్డ పేగు బంధము దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము ఇలా తెలిపాడు ఇలా చూపాడు తన ప్రేమే నీలో ఉంచాడు తల్లిదండ్రిగా నిన్ను చేశాడు నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తండ్రి అనుభవం మూసానురా నవమాసాలు నా చేతులతో తాకాలనే అడిగానురా రాగానే తల్లంటే తండ్రంటే పుడితేనే తెలిసిందిరా నువ్వొడిలోనే నవ్వేస్తే కష్టమంత మరిచానురా తల్లిదండ్రిని చేశాడని చెప్పారురా తొలినరులేరా ఈ తల్లిదండ్రులని సన్మానించాలని చెప్పాడురా ఆ దేవుడిరా నువ్వు పుట్టాకే తెలిసింది ఓ తల్లి అనుభవం తెలిసింది ఓ తండ్రి అనుభవం
ఏ అవయవాలు చేయాలని అమ్మా నాన్న అనుకోలేదురా మా రూపంలో కావాలని అనుకున్న పుట్టుటలేదురా జన్మంటూ జరిగిందంటే ఆ దేవుని దయ వలనేరా నీకమ్మంటూ బ్రతికుందంటే ఆ దేవుని సెలవేనురా ఈ జీవితం ఆ దేవుడే ఇచ్చాడని చెప్పాలిరా ఇది చెప్పాలనే ప్రతి మనిషిని పుట్టిస్తాడురా ప్రతిగా ఆ దేవుడిరా నువ్వు పుట్టకే తెలిసింది ఓ తల్లి అనుభవం నువ్వు పుట్టకే తెలిసింది ఓ తండ్రి అనుభవం తెలిసింది బిడ్డ పేగు బంధము దేవుడు తెలిపాడు గర్భం పండించి తల్లి తండ్రి బంధము ఇలా తెలిపాడు ఇలా చూపాడు తన ప్రేమే నీలో ఉంచాడు తల్లిదండ్రిగా నిన్ను చేశాడు నువ్వు పుట్టకే తెలిసింది ఓ తల్లి అనుభవము నువ్వు పుట్టకే తెలిసింది ఓ తండ్రి అనుభవం ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే రవిజన్లు ఏ బాబురావు గారు, కోదాడ ప్రిన్సిపల్ గారు, వారిని కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే సిబిటి జగ్గయ్యపేట తరఫున సేవ చేస్తున్న కోఆర్డినేటర్స్ వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. పి పేతురు గారు, అలాగే వి చంటి గారు, జి శ్రీకాంత్ గారు, బి జేమ్స్ గారు, ఎస్ గోపయ్య గారు, కె జోసఫ్ గారు, పి రాజు గారు, అలాగే డి నరసింహ గారు, డానియల్ గారు, ఆర్ శాంతకుమారి గారు, అలాగే కోదాడ పరిసర ప్రాంతాల్లో కోఆర్డినేటర్స్గా ఉంటున్న దైవసేవకురాలు కృప గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ఈ సమయంలో జగ్గయ్యపేట కళాశాల కమిటీ సభ్యులను కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. యాదాల పుల్లయ్య గారు, అలాగే లాజర్ గారు, డి వెంకట గారు, ఎస్ ప్రసాద్ గారు, వి రఘు గారు, ఎస్ కోటి గారు, పి ఫిలిప్ గారు, ఎన్ శేఖర్ గారు, బి రమేష్ గారు, దయచేసి పిలువబడిన వారంతా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా దైవజనులు ఈ యొక్క సభాస్థలిలో ఉన్నట్లయితే దయచేసి మీ పేర్లు మాకు తెలియవు గనక మమ్మల్ని క్షమించి స్టేజ్ మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. యోసేపు గారు జగ్గయ్యపేట, ఫిలిప్ గారు దైవజనులు, ఫిలిప్ గారు, విశ్వాసరావు గారు దైవజనులు, విశ్వాసరావు గారు, అలాగే ముప్పలలో సేవా పరిచర్య చేస్తున్న ఆదాం గారు, ఇంకా ఎవరైనా దైవ సేవకులు ఈ యొక్క సభా స్థలంలో ఉన్నట్లయితే దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఫిలిప్ గారిని కూడా, దైవజనులు, ఫిలిప్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. తదుపరి కార్యక్రమమును నడిపించవలసినదిగా దైవజనులు పెనగంచిప్రూర్లో సేవా పరిచయం చేస్తూ ప్రిన్సిపల్గా కొనసాగుతున్న దైవజనులు దావీదు గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రైస్ట్ చర్చ్ జగ్గయ్యపేట వారు నిర్వహించు
వార్షిక సభలలో చివరి దినం మూడవ రోజు సభకు విచ్చేసినటువంటి ముఖ్య వాక్య సందేశాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైనటువంటి ఈ సంతోష్ కుమార్ గారికిని అలాగే ఈరోజు మొదటి వర్తమానాన్ని అందించడానికి చేసినటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైనటువంటి రాంబాబు గారికిని అలాగే మరి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ సైడ్ ప్రేమ కలిగిన మా దేవ కరుణమయుడ దయమయుడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశ మహాకాశములు పట్టజాలంత గొప్ప దేవుడు తండ్రి మా దేహాలను నిర్మించుకొని దేహాన్ని ఆలయంగా మలుచుకొని అందులో నివాసం చేయడానికి ఇష్టపడిన గొప్ప దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు ఈ జగపేట పట్టణంలో ఉన్న మీ పిల్లలను ప్రేరేపించి తండ్రి ఈ మూడు రోజుల సభలను మీరు ఏర్పాటు చేయించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన మీ పిల్లలు ఎంతో కష్టపడి ప్రేమతో శ్రమ అనకుండా ఈ కార్యక్రమాలను నిర్వర్తించడానికి ఎంతో కృషి చేశారు కష్టపడుతున్నారు తండ్రి నీకు వందనాలు మీరు చూస్తున్నారు దేవ నీకు వందనాలు ఈ యొక్క కార్యక్రమాలు ఎంతో తండ్రి ఆశీర్వాదకరంగా అద్భుతంగా జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చివరి దినం ఈ రాత్రి తండ్రి జరిగినటువంటి యొక్క సభను మీ కృపగల స్థల కప్పచెప్పుకుంటుండగా ప్రారంభం నుండి చివరి వరకు ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమకరముగాను నీ పిల్లలైనటువంటి మా అందరికీ తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి మేలు కలుగు విధంగాను జరిగించమని సన్నదిలో ప్రార్థిస్తూ ఉన్నాం మాట్లాడనైనటువంటి మీ దాసులను తండ్రి మీ ఆత్మతో నింపి సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఆధ్యాత్మికమైన మా జీవితాలకు కావలసినటువంటి మాటలను మీ యొక్క గ్రంథంలో నుండి స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడమని వినిపించమని ఈ సన్నదిలో ప్రార్థిస్తూ ఉన్నాం వినగలిగే చెవులు గ్రహించే హృదయాలు అందరికీ ప్రసాదించమని కోరుతున్నాం కేవలం విని విడిచిపెట్టేవారుగా కాక విన్న వాక్యాన్ని విలువగా ఎంచి తమ హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ తండ్రి ఈ భూమి మీద అనేకులకు మాదిరికరంగా నీ నామానికి మహిమకరంగా జీవించుటకు కృపను అనుగ్రహించమని సన్నదిలో ప్రార్థిస్తూ నీ కుమారుడు మా రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసి నడిపించినటువంటి బెంజమిన్ నాయ్ గారికి సభతరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరి అయితే ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చాము. మరి ఈ సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు పిలుపు గారు, యాకోబు గారు, అలానే ఏ రామారావు గారు, అనుమంచిపల్లి, ఇంకా దైవజనులు మన మధ్య ఉన్నారు. వారిని మరొకమారు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ప్రపంచమంతా గుడ్ ఫ్రైడే సెలబ్రేషన్ చేసుకోగా మనం చూసాము. వాస్తవానికి ఈరోజే ప్రభువారు చనిపోయారా అని మనం ఖచ్చితమైనటువంటి ఆధారాలతో చెప్పలేము, కానీ గ్రెగేరియన్ క్యాలెండర్ దాని ప్రకారంగా, యూదుల మాసాల ప్రకారంగా ఈరోజు ప్రభువు చనిపోయాడు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చి శుభ శుక్రవారంగా, గుడ్ ఫ్రైడేగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని అనుసరించడం మనం చూస్తున్నాం. వాక్యం వినటం కోసం ఏ రోజైనా మనం మందిరాలలో కూడుకోవచ్చు, తప్పు లేదు. వాక్యాన్ని నేర్చుకోవటం కోసం, ధ్యానించటం కోసం సమాజముగా, సంఘముగా ప్రతిరోజు మనం కూడుకోవటం తప్పేమీ కాదు. కానీ కొన్ని ప్రత్యేక కార్యక్రమాల పేరిట కూడా సమాజంగా కూడుకోవటం అనేది మన క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నాం. అయితే ఇలా కూడుకొని ఎక్కువ శాతం సింహభాగం అంతా ఏం చేస్తున్నారు అంటే వారి కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు దేవుని సన్నిధిలో కూడా. ఈరోజు గుడ్ ఫ్రైడే పేరిట సంఘాలలో
దేవుని ప్రార్థనా మందిరాలలో కూడుకున్నటువంటి దేవుని సమాజం ఎక్కువ శాతం నాకు తెలిసి ఈరోజు ఏడ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఏడ్చిన వాళ్ళు ఎందుకంటే ప్రభువా మా కోసం నీవు చచ్చిపోయావు అని ప్రభు నిమిత్తమే ఏడ్చిన వారే ఎక్కువ మంది ఉంటారు ఒకవేళ నిజంగా ప్రభువారే ఈ రోజు చనిపోయి ఉండుంటే మరణించిన దినమే ఈ రోజు అయ్యి ఉండుంటే ఈ రోజు మనం ఆనందించాలి సంతోషించాలి తప్ప ఏడవకూడదు సౌండ్ ప్లీజ్ కొంచెం ఏమండి బ్యాక్ సైడ్ సౌండ్ వినిపించట్లేదట మానిటర్లు మాకు పెట్టారు బాగానే మాకు వినిపిస్తుంది మా సౌండ్ మాకు కానీ మా సౌండ్ వాళ్ళకి వినిపించట్లే కొంచెం చూడండి ఓకే ఇప్పుడు వినిపిస్తుందండి లేదంట మా మానిటర్లు తగ్గించి వాటికి ఇవ్వండి ఓకే వాస్తవానికి ప్రభువారు ఈ రోజే మరణించి ఉండుంటే ఈ రోజు ఆనందించినంతగా ఈ రోజు ఎంత ఆనందించాలి అంటే అన్ని రోజుల కంటే ఈ రోజు ఎక్కువగా ఆనందించాలి ఎందుకంటే ప్రభువారు మన నిమిత్తం చనిపోవటం ఆయన మరణమే మనకు జీవం పోసింది గనుక ఆయన మరణం మనందరికీ జీవాన్ని పోసింది గనుక ఈ రోజు మనం ఉత్సాహించి సంతోషించాలి కానీ తప్పిదం ఎక్కడ జరుగుతుందంటే కూడుకోటం కూడుకుంటున్నారు కానీ ప్రభు నిమిత్తం ఏడుస్తున్నారు ప్రభువారే స్వయాన ఈరోజు ఏడ్చే వాళ్ళకి దేవుడు ఒకరోజు చెప్పిన చంపపెట్టుగా చెప్పినటువంటి మాటను మనం బైబిల్లో చూడాలి సమయంలో ఈరోజు వరకు కూడా ప్రభువా నా కోసం నువ్వు మరణించావయ్యా నా కోసం నువ్వు చనిపోయావయ్యా నా నిమిత్తమే నువ్వు సిలువకెక్కావయ్యా అని ఆయన గూర్చి ఏడ్చిన వారికి చంపపెట్టుగా యేసుక్రీస్తే లైవ్లో ఉన్న వాళ్ళకి చెప్పాడు లైవ్లో అంటే ఆ రోజు ఆయన ఘోర కలిని చూసి ఆ మరణాన్ని చూస్తూ ఆయన అనుభవిస్తున్నటువంటి ఆ వేదనను చూస్తూ లైవ్లో ఉన్నవారు ఏడుస్తున్నారట లూకా సువార్త 23:27 వచనంలో ఉన్న మాట సౌండ్ ఓకేనండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఓకేనా ఇది బాగుందండి మంచిగా ఇలాగే ఉంచండి మానిటర్స్ ఇంకొంచెం ఇస్తే ఇవ్వండి ఓకే రైట్ కొంచెం బేస్ ఇవ్వండి మానిటర్స్కి థ్యాంక్ యూ ఓకే అండి గొప్ప జన సమూహం యేసుక్రీస్తు సిలువ మోసుకుంటూ వెళుతున్న సమయంలో గొప్ప జన సమూహం అని రాయబడింది చూడండి జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించారట చూడండి మాట చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు సిలువ మోసుకుంటూ యెరూషలేము వీధుల గుండా వెళుతున్నప్పుడు చాలామంది జన సమూహం అందులో స్త్రీలు ఎక్కువగా ఏడుస్తూ మామూలుగా కాదట మళ్ళీ రొమ్ములు బాదుకుంటూ ఏడుస్తున్నారట అప్పుడు వారిని చూసి యేసుక్రీస్తు ఏమన్నాడండి యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం వద్దండమ్మా వద్దమ్మా అన్నాడు ఆ రోజే అన్నాడు నా నిమిత్తం మీరు ఏడవకండి నా నిమిత్తం మీరు ఏడవద్దు ఎందుకంటే నా నిమిత్తం ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఈ ఒంటిపై కారుతున్న రక్తాన్ని చూసి కొరడా దెబ్బలు తిన్నప్పుడు నా శరీరంపై ఏర్పడిన గాయములను చూసి ఆ గాయములో నుంచి వస్తున్న రక్తాన్ని చూసి ఈ భయంకరమైన 70 కేజీలు సుమారు పచ్చి మొద్దు సిలువ ఈ భుజాలపై పోసుకొని వెళ్తుంటే ఈ పరిస్థితిని చూసి మీరు ఏడుస్తున్నారు నాకేదో అయిపోతుంది నేను చచ్చిపోతానేమో అనే కదా మీరు ఏడ్చేది మీకు ఒక విషయం అర్థం కావాలి నేను చచ్చిపోయినా తిరిగి లేస్తాను మూడో దినాన చచ్చిపోతే తిరిగి లేవుంది ఎవరు మీరే కాబట్టి ఇప్పుడు ఏడుపు సీను రివర్స్ చేయండి నా కోసం వద్దు ఏడిస్తే ఒకవేళ ఎవరి కోసం ఏడండమ్మా మీకోసం ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే మీకు రక్షణ లేదు మీ పిల్లలకి కూడా రక్షణ లేదు
నేను మీ అందరి రక్షణ కొరకే మరణిస్తున్నాను, మిమ్మల్ని కాపాడటం కోసమే మరణిస్తున్నాను. నా నిమిత్తం మీరెందుకమ్మా ఏడ్చేది? నేను చచ్చిపోయిన మూడో దినం లేస్తానని ముందే చెప్పాను కదా అడ్వాన్స్గా. నా పరిస్థితి ఏంటో, నేను ఏం చేయబోతున్నానో, పాపలకు అప్పగించబడతాను అని, వారు నన్ను సిలువు కొట్టి చంపుతారని, సమాధి చేయబడతానని మూడో దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాను కదా, మీరు నా కోసం ఎందుకమ్మా ఏడ్చేది అని. ఆ రోజు ఆయన నేను లైవ్లో చూస్తూ ఏడుస్తున్న స్త్రీలతో యేసుక్రీస్తు మాట్లాడిన మాట. కానీ ఆ రోజు వారికే అర్థం అవ్వలేదు, ఈరోజు కూడా అర్థం కాలేదు. ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు కదండి, ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు కదండి. నిన్ను ఏడ్చిన వారందరినీ అవమానించాలని మాటలు చెప్పటం లేదు, కానీ ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండారా అని మాటలు చెప్తున్నాను నేను. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోవాలి మనం. ఆ రోజే వద్దన్నాడు ఆయన లైవ్లో. ఈరోజు వరకు మనం ఇలా చేయటం న్యాయం అంటారా చెప్పండి? ఒకవేళ ఏడిస్తే నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి ఏడవాలి. ఇప్పుడే ఏడ్చావా దేవుడి సన్నిధికి వెళ్ళి? నా కొడుకు మారలేదయ్యా, నా కొడుకు దేవుని సన్నిధికి రావట్లేదయ్యా, నా భర్త తాగుబోతగానే ఈరోజు వరకు ఉన్నాడయ్యా, నా పిల్లలు దారి తప్పిపోయిన జీవితాలతో ఉన్నారయ్యా అని నీ గురించి, నీ కుటుంబం గురించి ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో ఏడ్చావా? అలా ఏడిస్తే నీ కన్నీళ్ళకి ఏమైనా ప్రతిఫలం ఏమైనా ఉందేమో, కానీ ప్రభు నిమిత్తం ఏడిస్తే మాత్రం ఏ ప్రతిఫలమో లేదు అని యేసుక్రీస్తు ఆ రోజు స్వయాన చెప్పాడు. ప్రేమన దేవుని వల్లరా, యేసు చెప్పిన మాటల్లోని భావజాలం అర్థం కాలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసేం చెప్పాడు, ఏం చెయ్యాలనేది ఆలోచన పక్కన పెట్టి, యేసు ఏం చేశాడో మేము అది చేస్తామని వెళ్ళిపోతున్నారు చాలామంది. ఈ చిన్న లాజిక్ మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలవటం ఎందుకు, నా బుర్ర తినటం ఎందుకు అన్నాడు. ఆయన సూటిగా శుద్ధి లేకుండా మాట్లాడాడండి. ఆయన నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చెయ్యండి అని అన్నది అర్థం కాలేదు. కానీ ఈరోజు ఏమర్థమైందంటే, ఆయన చెప్పిన దాని ప్రకారంగా చేయాలని అర్థం కాలేదు, కానీ ఆయన చేసిన ప్రకారంగా చేయాలని అర్థమైందండి మనిషికి. ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, సిలువను మోసుకుంటూ వెళుతున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు ఆ సిలువ వేషధారణ కార్యక్రమాన్ని మనం కూడా చేద్దాము అనని గుడ్ ఫ్రైడే రోజున, ఈరోజు ఎంతమంది అండి సిలువను, చెక్క సిలువను భుజాలపై వేసుకుంటూ వీధులు కొంటూ వెళ్ళిన వారు ఎంతమంది లేరు చెప్పండి? ఆయన చెప్పిన ప్రకారంగా చేయమన్నాడా, ఆయన చేసిన ప్రకారంగా చేయమన్నాడా? ఆయన చేసిన ప్రకారంగా చేస్తామండి. మేము చాలా మెచ్యూర్ క్రిస్టియన్స్ అండి, బైబిల్లో చాలా పరిపక్వం ఉందండి మాకు. ఆయన చెప్పిన దాని ప్రకారం కాదు, చేసిన ప్రకారం మేము చేస్తానంటే మరి ఆయన పెళ్లి చేసుకోలేదు. నువ్వెందుకు చేసుకున్నావు? ఆయనకు భార్య లేదు కదండి, ఆయన పెళ్ళి అసలు వివాహ జీవితాన్నే నిరాకరించాడు ఆయన. అలాని వివాహం చేసుకోవటం బైబిల్ చట్ట ప్రకారంగా ఏమన్నా విరుద్ధమా? కాదే, ఆయన వివాహం చేసుకోలేదు. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలాన్ని కూడా ఆలోచించలేదు ఆయన. అలాంటిది ఏంటి మరి, స్థలం కొన్నావు, ఇల్లు కట్టుకున్నావు, వివాహం చేసుకున్నావు, దాంపత్య జీవితంలో చక్కని పిల్లలున్నారు, మరి నీ లైఫ్ స్టైల్ అంతా ఇలా ఉంది, మరి యేసు చేసిన ప్రకారంగా చేయాలి అని అంటావేంటి? యేసు చేసిన ప్రకారంగా మనం ఎవ్వరూ చేయలేవండి, యేసు చెప్పిన ప్రకారం చేస్తే చాలు. యేసు చెప్పిన ప్రకారం చేస్తే చాలండి. చాలామందికి అర్థం కాలేదండి ఈ లాజిక్. యేసు చెప్పిన ప్రకారం చేస్తే చాలు. ఆయన అదే అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా 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 అని ఎందుకు అనటం అని ఆయనే అన్నాడు కదండి స్వయాన. అర్థం కాదా? అర్థం కాదా? కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు చెప్పిన ప్రకారం చెయ్యాలి, చేసిన ప్రకారం కాదు. యేసు చేసిన ప్రకారం కాదు, యేసు చేసిన ప్రకారం మేము కూడా చేయాలి అని ఒక వేషధారణ కార్యక్రమాన్ని బైబిల్లో ఉన్న రెఫరెన్స్లు చూపించే చేస్తున్నారండి ఈరోజు. ఒకసారి మత్తయి సువార్త 10:38 వచనాన్ని మనం చదువుకుందామా? మత్తయి సువార్త 10:38 వచనం మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు చూడండి ఏమంటున్నాడో, యేసుక్రీస్తు చూడండి ఏమంటున్నాడో చదవాలి. కొంచెం నాకు త్వరగా అందించండి ప్లీజ్. అన్నయ్య గారికి సమయం ఇచ్చుకుందాం, త్వరగా ముగించేసి అన్నయ్య గారికి ఇస్తాను.
ఒకరు త్వర త్వరగా చదివి అందించండి ప్లీజ్. ఏమంటున్నాడు? తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు. యేసుక్రీస్తు అన్నాడు తన శిలువనెత్తుకొని అనగానే యేసు ప్రభు శిలువ అనుకోమాకండి. ఇక్కడ కూడా మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది అందరికీ. నీవు నీ శిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలని చెప్పాడు. నీ శిలువ వేరు, యేసుక్రీస్తు శిలువ వేరు, యేసు మోసిన శిలువ వేరు, నీకు దేవుడు చెప్పిన శిలువ వేరు. చాలామందికి ఇది కూడా అర్థం కాక యేసుప్రభు వారు శిలువ మోశాడండి కాబట్టి ఆయన శిలువ మోయమని చెప్పాడండి అని ఈరోజు ఆ శిలువ వేషధారణ కార్యక్రమాన్ని చాలామంది జరిగిస్తున్నారు. పోని యేసుప్రభు వారు చేసినట్టుగా కంప్లీట్గా ఏమైనా చేశారా మిస్టర్ పర్ఫెక్ట్గా అని అంటే లేదు. ఆ శిలువ ఏ శిలువ అంటే ఫ్లేవుడ్తో చేయబడిన శిలువ, అంటే లోపల డొల్ల ఉంటుంది, అది ఒరిజినల్గా శిలువ కాదు. అది లోపల ఏంటంటే ధర్మకోల్ సీటుతో చేసిందంటే లోపల డొల్ల ఉంటుంది, అంటే బరువు తక్కువగా ఉంటుంది. ఆ యేసుక్రీస్తు మోసిన శిలువ చారిత్రక ఆధారాల ప్రకారంగా సుమారు 70 నుంచి 100 కేజీలు ఒక పచ్చి ముద్దట ఏమండి, సుమారుగా ఏమండి, అలాంటి ఒక పచ్చి ముద్దు ఆయన భుజాల మీద వేసుకొని అప్పటికే కొరడా దెబ్బలు తిన్నటువంటి ఆయన, కొరడా దెబ్బలు అనగానే మన ఊర్లమ్మటి తిరిగే వాళ్ళు కొరడాలతో కొట్టుకుంటారు చూసారు, ఆ కొరడాలు అనుకోమాకండి. ఆనాటి కొరడాలకి హమాలీలు బస్తాలు మోయటానికి హమాలీలు పనిచేసే వాళ్ళ దగ్గర హుక్కులు ఉంటాయి చూసారండి, బస్తాలు ఉంచడానికి వాడతారు. అలాంటి హుక్స్ లాంటి ఒక్కొక్క కొరడాకి సుమారు 6 నుంచి 12 హుక్స్ ఉండేవట. అలా కొరడాతో విసిరితే ఆ హుక్స్ అన్ని శరీర భాగం ఎక్కడ తగుతుందో అక్కడికి దిగిపోయి ఇలా గుంజిన సమయంలో చర్మాన్ని మాంసం కూడా చీల్చుకొని బయటకు వచ్చేస్తుందటండి. అలాంటి ఒక భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు 1 తక్కువ 40 తిన్నాడు సుమారుగా ఆయన శరీరం అంతా పచ్చి పుండ్లుగా ఏమండి, ఆయన దేహం అంతా చీల్చబడినదిగా ఎలా మారిపోయిందంటే ఒక నాగలిని మట్టి వ్యవసాయం చేసేటప్పుడు ఒక రైతు భూమిని దున్నప్పుడు చెక్కలు చెక్కలుగా ఎలాగైతే లేస్తుందో అలా ఆయన దేహం అంతలా మాంసపు ముద్దలు లేచిపోయినది. అలాంటి ఒక భయంకరమైన వాతావరణంలో మళ్ళీ పచ్చి ముద్దును తీసుకొచ్చి ఆయన మీద మోపి ఎరుశలేమి వీధులు కూడా తీసుకుని వెళ్తుంటే దాన్ని ఒక స్త్రీ సీన్ క్రియేట్ చేసినట్లుగా ఈరోజు మన ముందు చేస్తున్నారు. ఒక డొల్లా శిలువ పెట్టేసి ఆయన నడవటం కూడా మళ్ళీ కష్టం అయిపోద్ది. ఏం చేస్తారండి, ఒక ట్రాక్టర్ మీద ఎక్కించేసి వెనకాల 4 డాంబర్ పూసేసి వాళ్ళు ఏదో చిన్న తాళ్ళు తీసుకొని ఇలా కొడుతున్నట్టు యాక్షన్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేస్తారు. అదే సమయంలో ఆ కొరడాతో కొట్టిన వాడు యాక్షన్ చేస్తున్నట్టుగా చేసేవాడు కాసింత చేయి స్లిప్ అయిపోయి గట్టిగా అలా తగిలిచ్చాడనుకోండి, ఈ యేసుప్రభువారు శిలువ పక్కన పెట్టి ఆడి సంగతి చూసుకుంటాడు అవసరమైతే. ఏమండి అలాంటిది ఎన్ని చూడలేదండి మనం. నిజంగా ఆ సీన్ను పండించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ఎంతవరకు సరైనది అని ఏ ఒక్కరూ ఆలోచించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుప్రభు వారు నీ శిలువనెత్తుకొని అని అన్నాడు. అన్నాడండి మత్తయి సువార్త 10:38లో తన శిలువనెత్తుకుంటే నీకు ఒక శిలువ ఉంది. ఇదే మాటను మరొక చోట చదువుకుందామా, మార్కు సువార్త 8:34 మనం చదువుకోగలిగితే. మార్కు సువార్త 8:34 త్వరగా ముగించేస్తాను ప్లీజ్. అంతట ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి నన్ను ఎవరైతే వెంబడించాలనుకుంటారో తను తాను ఉపేక్షించుకొని తన శిలువ అంటే యేసుక్రీస్తు శిలువ కాదండి, నీకు ఒక శిలువ పెట్టాడు, ఆ శిలువను నువ్వు ఎత్తుకుని ఆయనని వెంబడించాలి. అంటే నీకు ఒక శిలువ ఉంది, ప్రభువారికి వేసిన శిలువ వేరు, నీ శిలువ వేరు. నీ శిలువ అనే ఉద్దేశంతో దేనితో ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అది అర్థం చేసుకోవాలి. ఆత్మీయ అర్థంగా ఏమని శిలువ అనే దానికి భావం ఏంటి, ఆ శిలువ అనే దానికి అర్థం ఏంటి, అసలు శిలువ అంటే కనపడుతున్నటువంటి ఆకారమేనా ఇంకేమైనా అర్థం ఏమైనా ఉందని ఆలోచించక కేవలం శిలువ అనగానే ఈరోజు మనం చూస్తున్నటువంటి చర్చల మీద కనపడుతున్న ఆకారాన్ని మనం భావించేసి ఆ ఒక్కరోజు మోసేస్తే సరిపోతుందని అనుకొని ఆ ఒక్కరోజు శిలువను మోయాలనుకుంటున్నారండి. ఒక్కరోజు మోసే శిలువ కాదండి యేసుప్రభువు మన గురించి మాట్లాడుతున్నది, ఒక్కరోజు కాదట. చూద్దామా ఒకసారి లూకాసు వార్త
తొమ్మిదో అధ్యాయము 23వ వచనంలో ఒక్కరోజు మోసే సెలవునిచ్చాడా, ప్రతిదినము మోసే సెలవునిచ్చాడా? ఒకసారి చూడండి లూకాసు వార్త 9:23 వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లన్నాడు, ఎవడైనను నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము, ఆ మాట అలా నేను చేసుకోండి, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువనెత్తుకొని, ఇందాకేమో శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలనే చెప్పుకుంటూ వచ్చాడు, కానీ లోక గారు కొంచెం డెప్త్గా రాశాడు, ఆత్మపూర్ణుడై డెప్త్గా రాశాడు, ఈ నువ్వు మోసే ఈ శిలువ, నీకు అప్పగించబడిన శిలువ ప్రతిరోజు మోసేది. యేసు ప్రభు వారు మోసిన శిలువ కేవలం గుడ్ ఫ్రైడే అనుకోవడం చూసాం, ఆ రోజు మోసిండు, ఆ ఒక్కరోజున ఆయన కాలంలో ఆయన ఒక్కసారే మోసాడు. నువ్వు అనుదినం మోసుకుంటూ వెళ్ళిపోవాలి అన్నాడు. అంటే మనకు కనిపించని సిలువేంటో మనకు అర్థం కాలేదు, కానీ ఇది ప్రతిరోజు మోయాలన్నది బైబిల్ చెబుతున్నటువంటి సారాంశము. ఏమంటే సిలువ 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 అని మమ్మల్ని సిలువ ఎత్తున్నారు, ఎంతకి ఏంటయ్యా సిలువ అంటే? సిలువ అన్న భావం మనం ఆలోచించాలి. సిలువ అంటే శ్రమ, కష్టము. ఏంటి శ్రమ, ఏంటి కష్టము, ఏమి ఉపేక్షించమంటున్నాడు, ఆ ఉపేక్షించమన్న దాని వెనకాల ఎంత కష్టం దాగి ఉంది, అదే ఎందుకు సిలువ అని అంటున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలండి. ఏమండి సిలువ అన్న భావం మనం ఆలోచించాలంటే ఒకసారి మళ్ళీ మత్తయి సువార్తలో ఇందాక 37 వచనం చదువుకున్నాం, ఏమండి 38 చదువుకున్నాం, 37 చదివితే మనకు అర్థమవుతుందండి. అక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి, 37 మనకు చదివితేనే 38 అర్థమవుతుంది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు అన్నాడు. ఇక్కడ ఆగండి కాసేపు. యేసుక్రీస్తుని వెంబడించాలనుకునేవాడు మొట్టమొదటిగా ఒకటి డిసైడ్ అవ్వాలి, తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తల్లిని తండ్రిని భార్యను పిల్లలను ఆస్తిపాస్తులను యేసుకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఇది మనకి ఎంత కష్టం చెప్పండి, కష్టమా కాదా? కష్టమైన దానినే దీన్ని సిలువని పోల్చి మాట్లాడాడు, సిలువని పోల్చి మాట్లాడాడు. కష్టమే కదండి. ఏంటండి మీ దేవుడు ఏంటండి అమ్మను కూడా ప్రేమించొద్దు అంటున్నాడండి, నాన్నను ప్రేమించొద్దు అంటున్నాడండి, ఆయన్ని ఎక్కువగా ప్రేమించమంటున్నాడండి. ఇది శాడిజం కదండి, ఇది మూర్ఖత్వం కదండి, కన్న తల్లిదండ్రులు కదండి, జన్మనిచ్చిన వారు కదండి. ఇలా లోకంలో ఉన్నవారు మాట్లాడే మాటలు మనం వింటుంటాం, కానీ అమ్మైనా నాన్నైనా పిల్లలైనా భార్య అయినా కుటుంబమైనా ఈ వ్యవస్థను నియమించినవాడు దేవుడు, మనందరికి జన్మనిచ్చినవాడు దేవుడు. కాబట్టి అందరికంటే నన్నే ఎక్కువగా ప్రేమించాలంట అనటంలో న్యాయమైన కోరికే తప్ప అది శాడిజం కాదు, అది దేవుడిది న్యాయమైన కోరికే. ఏమండి తల్లిదండ్రులు కన్నారా, కన్నారా? నువ్వు పుట్టేంతవరకు నువ్వే పుడతావని మీ అమ్మకి మీ నాన్నకి తెలుసా? నీవు కడుపులో ఉన్నప్పుడు నిండు చూలాలిగా మీ అమ్మగారు ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే, పొరుటు నొప్పులతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళగానే నాన్నగారు కాలుగారు అని పిల్లిలాగా హాస్పిటల్ బయట తిరుగుతుంటాడు, ఆపరేషన్ థియేటర్ బయట తిరుగుతుంటాడు. ఎందుకు? మా ఆవిడ లోపలికి వెళ్ళింది. ఇంతకు ఎవరు వస్తారు, ప్లస్సా మైనస్సా? ఏమండి మూడో క్యారెక్టర్ అయితే రాదుగా, నాన్నకి ఎందుకండి ఇంత కంగారు? మూడో క్యారెక్టర్ రాదుగా, వస్తే అమ్మాయి అయినా వస్తుంది, లేదంటే అబ్బాయి అయినా వస్తుంది. ఏమండి అవతార పురుషుడు లాంటి అవతార లాంటి క్యారెక్టర్ ఏమి రాదు కదండి, నాన్నకి ఎందుకండి అంత కంగారు? చివరికి డాక్టర్ గారు చెప్పేంతవరకు అమ్మకి తెలియదు, నాన్నకి తెలియదు, బాబు నీకు కొడుకు పుట్టాడయ్యా అంటే అప్పుడు ఈ గల్ల ఎగరేస్తాడు. అమ్మ నీ కొడుకు పుట్టింది అనగానే ఆ పురుటి నొప్పుల బాధ అంతా మరిచిపోతుంది ఆవిడ. అంటే ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ గారు ఆపరేషన్ చేసి తీసేంత వరకు అమ్మకి నాన్నకి మనమే పుడతామని తెలియదు. మన జన్మకు కారణం మూలం వాళ్ళే అనుకోవటం భ్రమే కదండి, తప్పే కదండి. భ్రమలో ఉన్నది సమాజం అంతా. మన జన్మకు కారణం అమ్మ నాన్న అనుకుంటున్నారు, లేదండి మన జన్మకు కారణం మన తండ్రి దేవుడు. అన్నిటిని నియమించిన వాడు ఆయన, అన్ని వ్యవస్థలను ప్రారంభించిన వాడు ఆయన, అన్నిటికీ మూలం ఆయనే కనుక
ఆయనకు కోరిక కోరుతున్నారు. ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, భార్యను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, పిల్లలను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అన్నదమ్ములను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, ఆస్తిపాస్తులను నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు, అవసరమైతే ద్వేషించాలి నా నిమిత్తం ప్రేమించకూడదు, ప్రేమించాలి వారిని నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. వాళ్ళు నన్ను ప్రేమిస్తున్న తరంలో అడ్డుగండలుగా వాళ్ళే ఉంటే అవసరమైతే వారిని ద్వేషించాలి. ఇది ఎంత కష్టమో మీకు అర్థమైతే ఇదే దేవుడు మీకు పెట్టిన శిలువ అన్న సంగతి మీకు అర్థమవుతుంది. ఇది దేవుడు మనకు నియమించిన శిలువ. శిలువ అనగానే ఆకారాన్ని చూస్తున్నారు అందరూ, శిలువ అనగానే ఆ ప్లస్ ఆకారాన్ని చూస్తున్నారు. కాదండి, ప్లస్ ఆకారాన్ని కాదు చూడాల్సింది, ఆ ప్లస్ ఆకారం వెనకాలన్న భావాన్ని చూడండి, భావాన్ని చూడండి. ఏ ఉద్దేశంతో చెబుతున్నాడో గ్రంథకర్త మనం అర్థం చేసుకోవాలండి. ఈ లోకంలో జీవించినంతకాలం మనకి ఎన్ని అడ్డుబండలు ఉన్నాయండి, మన చుట్టూ ఎన్ని బంధకాలు ఉన్నాయండి. వీటన్నిటిని త్యజించుకుని దేవుడి వైపు మలటం అంటే ఎంత కష్టమైన పని అండి. దానిలో నుంచి బయటికి వచ్చి దేవుని వెంబడించటం, అది ప్రతిదినం ఆయన్ని వెంబడించటం అని అంటే ఈ సిలువను ప్రతిదినం మోసుకుంటూ వెళ్ళిపోమ్మని చెబుతున్నాడు. ఏమండి ఇది మనకు అర్థం కాక, ఇదిగో సిలువ మోయటం అనగానే మెల్లో సిలువ వేసుకొని తిరిగేవారు కొందరు, చెవులకు సిలువలు పెట్టుకునేవారు కొందరు, ఏమండి ఎక్కడ ఏది ఉంటే దాని మీద సిలువ వేసుకునేవారు కొందరు, రకరకాలుగా సిలువను ఆకారాన్ని అర్థం లేకోకుండా మార్చేశారండి. సిలువ అర్థం పరమార్థం తెలియక, సిలువ విలువ తెలియక, సిలువ శ్రమలు, అగ్ని పరీక్షలు అక్కడ నుంచి ప్రారంభమవుతున్నాయి. దేవుడి వైపు మనం మలుతున్నామంటే మన బంధకాల నుంచి స్టార్ట్ అవుతుంది శ్రమలన్నీ. ఆ శ్రమలన్నిటిని జయించుకొని ప్రతిదినం వీటన్నిటిని అనుభవిస్తూ మన భుజాల మీద మోసుకుంటూ ఆయన వైపు వెళ్ళటమే, ఆయనతో కలిసి జర్నీ చేయటమే, ప్రతిదినము తన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించటం అనే మాటలోని భావం. ఇది మనం చేస్తున్నామండి ఈరోజు, ఇది మనం చేస్తున్నామండి. ఇది ఒక్క గుడ్ ఫ్రైడేలో చేసే కార్యక్రమం కాదు, ఇది అనుదినం చేసేది, ప్రతిరోజు చేసేది మనం చేస్తూనే ఉన్నాం కదండి, చేస్తూనే ఉన్నాం కదండి. ఇదిగో ఇక్కడ ఉన్నారండి సంతోష్ గారు, భార్యని విడిచిపెట్టి పిల్లల్ని విడిచిపెట్టి ఎన్ని దూరం ఎంత దూరం ప్రయాణం చేస్తున్నారండి. ఉపేంద్రన్నయ్య గారైనా సంతోష్ అన్నయ్య గారైనా మన డిప్యూటీ డైరెక్టర్స్, మన ఏమండి జాయింట్ డైరెక్టర్, ఎంత మన బీఓఈలను ఫ్యామిలీ చూడండి, డేట్స్ ఖాళీ లేవండి, టైం టేబుల్ పెట్టేస్తున్నారండి. వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, రక్త సంబంధాలను విడిచిపెట్టి జీవితంలో సగభాగం భార్య అయితే భార్యతో కూడా సమయం గడపకోకుండా అన్నిటిని విడిచిపెట్టి ప్రభువే దేవుడే ముఖ్యం అనుకొని పరిలో వెళ్ళిపోతున్నారు. చూసారా సిలువ నెత్తుకుని వెళుతున్న సందర్భం అండి ఇది, అర్థం కావాలి మనందరికీ. సిలువను మోసుకుంటూ వెళుతున్నారండి, ఇది అర్థం కాని అమాయక మన క్రైస్తవ సమాజం. ఈ ఒక్కరోజు చెక్క సిలువను భుజాలపై వేసుకుంటే అయిపోయింది మా పని అనుకున్నారు, ప్రభువుకు సంతోషం అని అనుకుంటున్నారు. అందుకే అన్నాడండి ప్రభు, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయక ప్రభువా 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 నన్ను పిలవటం ఎందుకో, ఎందుకని నా బుర్ర తినేస్తున్నారు అంటున్నాడు ఆయన. పచ్చిగా చెప్పాలంటే నా బుర్రంత తినేస్తున్నారు కదా మీరు అనుకుంటున్నాడు ఆయన. ప్రేమన్న దేవుని పిల్లలారా మనం అలా చేయకూడదండి. దేవుడు లోకానికి మనందరం వెళ్ళిపోవాలి, దేవుడిని లోకానికి మనందరం వెళ్ళిపోవాలి. మన తండ్రి మన కొరకు లోకాన్ని సిద్ధం చేస్తున్నాడు, ఆ లోకానికి నువ్వు రావా? అలా రావాలి అని నువ్వు అనుకుంటే ఇవన్నీ నీకు అడ్డుబండలు, ఇవన్నీ నీకు అడ్డుబండలు. ఒకరోజు యోబు గారికి తన భార్య అడ్డుబండగా మారిపోయింది, భార్య అడ్డుబండగా మారిపోయింది. ఇలా భక్తుల జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఆటంకాలుగా అడ్డుబండలుగా మారిపోతే వాటన్నిటిని కూడా ఎవరిని త్యజించుకుని ముందుకు వెళ్ళిపోయారండి, వారి భక్తి జీవితాన్ని నిలుపుకున్నారండి. అందుకేనండి వాళ్ళు విశ్వాస వీరుల జాబితాలో రాయబడ్డారు, అందుకేనండి భక్తుల జాబితాలో వారందరూ ఉన్నారు. వారి గురించి చరిత్రలు పాఠాలు మనం చదువుకుంటున్నాం. మనం నిజంగా ముందు తరాలలో పుట్టుంటే మన పేర్లు మన జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండే అంటారా చెప్పండి. ఈ తరంలో పుట్టి ఎందరో చరిత్రలు చదువుకుంటున్నాం స్ఫూర్తి పొందటానికి, కానంత స్ఫూర్తి ఇన్ని మాటలు మనకిచ్చి ఇంతమంది జీవితాలు మన కళ్ళ ముందు పెట్టి స్ఫూర్తిని పొందమని దేవుడు, మాదిరి తీసుకోమని దేవుడు ఇంత మహాగ్రంథాన్ని మన చేతిలో పెట్టి ఇవన్నీ చదువుకొని ధ్యానించి మనందరం స్ఫూర్తిని పొంది పరలోకం చేరుకోవాలి తప్ప ఈ చిన్న చిన్న ఆశలకు, ఈ చిన్న చిన్న జీవితంలో, ఈ చిన్న జీవితంలో ఉన్న ఈ బంధకాలకు మనం బలైపోయి దేవుడికి దూరం కాకూడదు, దేవుడికి అన్యాయం చేయకూడదు. యేసుప్రభువారు మోసిన సిలువ ఏంటో చూడండి, ముగించేస్తాను. యోహాను సువార్త
పంతొమ్మిదో అధ్యాయం 17 వచనం మనం చూస్తున్నప్పుడు ఇప్పటిదాకా మన సిలువను గురించి మాట్లాడుకున్నాం. యేసుప్రభువారు మోసిన సిలువను గురించి మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను గారు రాస్తున్నాడు చూడండి, 19వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వారు యేసును తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకొని అన్న మాట చూడండి. అక్కడ యేసు భుజాలపై తన సిలువను మోసుకొని కపాల మనబడినటువంటి చోటుకు వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గోతా అని పేరు. ఆయన భుజాలపై వేసుకొని సిలువను ఆ యెరూషలేము వీధుల గుండా కపాలమడమైన స్థలానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అదే ఈరోజు మనవులు చేస్తున్నారు. అది కాదు మనం చేయాల్సింది. దేవుడు మనకి నియమించిన సిలువను మనం మోసుకుంటూ వెళ్ళాలి. యేసుక్రీస్తుకు తనకు నియమించిన సిలువను తాను మోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ ఒక్కరోజు చేసిన పని ఆయన. ఈరోజు అన్ని ప్రాంతాలలో ఇది చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు. రేపు పేపర్ అంటే మొత్తం అదే ఉంటుందండి. ఏదండి సిలువ వేషధారణ కార్యక్రమం? సిలువ వేషధారణ కార్యక్రమం. ఆ తర్వాత ఏమైనా ఆ వేషధారులుగా ఉన్నటువంటి వారు, ఆ వేషధారణ ఆ యాక్టింగ్ చేసిన వాళ్ళు ఏమైనా పోనీ ప్రభు బిడ్డలుగా గొప్పగా జీవిస్తున్నారా అని అంటే, ఆ తర్వాత వాళ్ళ సినిమా వాళ్ళ జీవితాలు మనం చూస్తున్నప్పుడు ఛిద్రమైన జీవితాలుగా, పాడైపోయిన జీవితాలుగా మనం చూస్తుంటాం. ఎక్కడో ఏదో కార్యక్రమాల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అయ్యో వీళ్ళ ఈ వేషాలు వేసింది, వీళ్ళ వేసింది వేషాలు వేసింది. ఆ పగటి వేషగాళ్ళు వేసిన వేషాలు వీళ్ళు వేస్తున్నారే. వారి జీవితంలో అన్వయించుకున్నది ఏంటి అని వారిని చూసి మనం బాధపడక తప్పదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కాబట్టి దేవుడు మనకు నియమించిన సిలువ వేరు, యేసు మోసిన సిలువ వేరు. లోక పాపాలను మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల ఆయన. ఆయన చెయ్యని నేరానికి ఆ శిక్షంతా అనుభవించి ఆ సిలువను భుజాల మీద వేసుకొని వెళ్ళి ఆ గొలుగొట్టా కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడండి. అది లోక పాపాలను మోసుకొని పోతున్నాడండి ఆయన. మనందరి కోసం బలియాగంగా అయిపోవడానికి వెళ్ళిపోతున్న గొర్రెపిల్లండి అది. ఆ సీన్ని మనం ఎలా ఊహించుకోగలం చెప్పండి. మన జీవితంలో మనం చెప్పింది చేస్తే పరలోకం మన సొంతం అవుతుందండి. కాబట్టి యేసు చెప్పిన దాన్ని చేయటానికి మనం సిద్ధపడదాం. యేసు చేసినవి కాదు, యేసు చేసినవి అన్నీ మనం చేయలేం. కొన్ని చేయగలవేమో, అన్నీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేము. కాబట్టి యేసు చెప్పింది మాత్రం చేయగలం. యేసు చెప్పింది మనం చేస్తే చాలండి, మన జీవితం దేవుడికి సంతోషదాయకంగా ఉంటుంది. అట్టివారిగా మీరందరూ ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిలువను మీ జీవితంలో ప్రతిదినం మోసుకుంటూ ప్రభువును వెంబడిస్తూ పరలోకం చేరుకునే వారిగా మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కని అవకాశం ఇచ్చిన ద కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ జగ్గేపేట సంఘం వారికి, మా సోదరులు విజయరావన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. ప్రేమగల తండ్రి, మీకే వందనములు స్తోత్రములు. మీ మంచి మాటలు మీ పిల్లలకు చెప్పారు. నాకు తెలిసిన మాటలు, నేను అర్థం చేసుకున్న మాటలు మీ పిల్లల ముందు పెట్టాను. విని గ్రహించడానికి కృప చేయమని ప్రార్థిస్తూ, ఈ సమయంలోనైనా నీ కుమారుడు నిలబడబోతున్నాడు. 2 దినాలుగా తన నోటిని వాడిగా మీరు వాడుకున్నారు. ఈ దినం కూడా తన నోట మీ మాటలు వచ్చి అద్భుతమైన రీతిలో ఈ సభలో వచ్చిన వారందరినీ మీ వాక్యం చేత అలరింపు చేయటానికి కృప చేయమని ప్రార్థిస్తూ, ఇంతటి మహాజ్ఞానం మాకు నేర్పించిన మా ఆత్మీయ తండ్రి గారు జయశాల గారు జ్ఞాపకం చేసుకోమని, మా బీఓ ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోమని, స్థానిక సంఘమును పరిచర్యను జ్ఞాపకం చేసుకోమని, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరూ జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు చేయుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభునంద ప్రేమైన దేవుని పిల్లలారా, ప్రభు సిలువను మోయటం కాదు కానీ ప్రభు చెప్పినట్లుగా మనందరికీ ఒక సిలువ ఉందని, దానిని ప్రతిదినము మనము మోయాలని అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజెప్పిన బీఓఈవై అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారటువంటి రాంబాబు గారికి మరొకసారి మన సంతోషాన్ని చప్పట్లతో తెలియజేద్దామండి. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ సమయంలో కానుకల సేకరణ జరుగుతుండగా స్పెషల్ షాంగ్ ఆల్ కోఆర్డినేటర్ సిబిటీ జగ్గేపేట కోఆర్డినేటర్స్ అందరండి, అలానే జగ్గేపేట కళాశాల లెక్చరర్స్ కూడా, ఈ టీం అంతా రావాలి. లెక్చరర్స్ ప్లస్
కోఆర్డినేటర్స్ అందరూ కూడా వచ్చి ఈ కానుకల సేకరణలో ముందుగా పాట పాడుతుండగా కానుకల సేకరణ జరుగుతుంది. మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవరు పుట్టరులే, బ్రతుకిచ్చాడు దేవుడు ఒకసారి తన కొరకు బ్రతకాలని. మరణించాక భూమిపై పుడతావా, స్వర్గం నరకం లేదని పూర్వజన్మే పుట్టుతామా, పాపి వైనా మళ్ళీ పుట్టడమా, మళ్ళీ మళ్ళీ భూమిలో పుట్టడమా, మళ్ళీ పుట్టి ప్రేమను దక్కించడమా. మనిషి జన్మ ఒకసారి నీకు పూర్వ జన్మ లేదులే, మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవరు పుట్టలే. మనిషి జన్మ ఒకసారి మరణించి ఎవరు పుట్టరులే, దేవుడు ఒకసారి తన కొరకు బ్రతకాలని. మరణ
థ్యాంక్ యూ. చక్కని పాట పాడి వినిపించిన జగ్గయ్యపేట మరి కోఆర్డినేటర్స్ మరియు లెక్చరర్స్కి శుభాభివందనములు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే ఒక చిన్న స్పెషల్ ప్రోగ్రాం అండి. మిథున్ లావణ్యల యొక్క కుమారుడు రిషి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మన మధ్య ఉన్నటువంటి దైవజనులు బీఓఈఓ డిప్యూటీ డైరెక్టర్ గారటువంటి డాక్టర్ అండ్ ప్రొఫెసర్ ఈ సంతోష్ కుమార్ గారిని మరి ప్రార్థించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మనకి ముఖ్య వాక్య సందేశాన్ని అందిస్తారు. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి మరి దైవజనులు స్పర్జన్ గారు, అలాగే రెడ్డి నాయక్ తండా నుంచి వచ్చినటువంటి దైవజనులు పెద్దలు వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన మధ్య ఉన్నటువంటి ముఖ్య వాక్య సందేశాన్ని అందించడానికి చేసినటువంటి దైవజనులు డాక్టర్ అండ్ ప్రొఫెసర్ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ గారైనటువంటి ఈ సంతోష్ కుమార్ గారిని మరి బర్త్డే సందర్భముగా మరి ప్రార్థించవలసినదిగా, అనంతరం ప్రార్థన చేసుకుందాం అండి. మహిమ కలిగిన మా తండ్రి, మీ బిడ్డ రిషికి సంవత్సరం అని మరొక దయా కిరీటాన్ని అనుగ్రహించారు. ఆయురారోగ్యాలతో బిడ్డను దీవించి మీ జ్ఞానంలో ఎదుగుటకు, రాబో తరాలకు సత్యమును అందించే గొప్ప నాయకుడు కాగలుగుటకు కృపను అనుగ్రహించండి. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరి ఈ సమయంలో ఈ వసంత గారు మరి నెక్స్ట్ అన్నది కేక్ కటింగ్ అనుకుంటున్నారు తీసుకొచ్చాడు. మరి ఇదే సందర్భంలోని మీ వసంత గారు శ్రీశెట్టి హరికృష్ణ గారి యొక్క కుటుంబము వారి అమ్మమ్మ గారి జ్ఞాపకార్థంగా మరి చీరలు పంపిణీ చేయాలని వారు ఆశపడుతున్నారు. త్వరగా వారు రెడీగా ఉండాలని మనం చేస్తున్నాము. అలానే మరి మనకి ఇన్ని సభలు దిగ్విజయంగా మరి ఈ ప్రాంతాల్లోని సేవ జరగడానికి దేవుడు ఇచ్చినటువంటి అన్న ఈ విజయరావు అన్నయ్య గారికి రేపు బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకొని అడ్వాన్స్డ్గా ఇక రేపు 2 గంటల తర్వాత అన్నయ్య గారు బర్త్డేలోకి వెళ్ళిపోతారు. కనుక ఈ సభలోనే అన్నయ్య గారు బర్త్డే చేయాలని ఆశపడుతున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, ఈ జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలు సిమెంట్ ఫ్యాక్టరీలకు పెట్టింది పేరు అండి. ఈ పరిసర ప్రాంతాల్లో
మనగాడు సిమెంట్ అని ఒక సిమెంట్కు పేరు పెట్టారు. ఏం సిమెంట్ అది? ఏం సిమెంట్ అండి? మహాసిమెంట్, నాగార్జున సిమెంట్. అవునా? ఆ సిమెంట్తో కట్టిన భవంతులన్నీ బీటలు వారిపోతున్నాయి. కానీ అంతకంటే ఫస్ట్ ఇష్టమైన పునాది వేసుకుంటే ఈ ప్రాంతంలో ఆత్మల రక్షణలో నిరంతరం అలుపెరుగని యోధుల్లా పనిచేస్తున్న, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న బర్త్డే బాయ్ నెలబాలుడు ఎవరో కాదండి, మన అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ విజయరావు గారు. వారి అన్నయ్య జీవితంలో దేవుడు మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేశారు. అందరిని బట్టి తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు. ఈ సంవత్సరం కూడా తాను దేవుని పనిలో నిర్విరామంగా పనిచేయాలని, ఆయుర ఆరోగ్యాలు దేవుడు దయచేయాలని, ఇంకా మహాజ్ఞాన సంగతులు మనందరికీ తెలియజేయాలని మనం అందరం కూడా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. హలో, చీరల పంపిణీ కార్యక్రమం ఉందండి. పేర్లు పిలిచిన వాళ్ళందరూ తొందరగా స్టేజ్ దగ్గరికి వస్తే కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందామండి. కే మరియమ్మ గారు బల్స్పాడు, జి సావిత్రమ్మ గారు బల్స్పాడు, ఏ సైదమ్మ గారు బల్స్పాడు, కే యశోద గారు బల్స్పాడు, ఇంద్రమ్మ గారు జగ్గేపేట. పేర్లు పిలిచిన వాళ్ళందరూ తొందరగా రావాలండి, స్టేజ్ దగ్గర తొందరగా రావాలి. హలో, తొందరగా రావాలండి. దీనమ్మ గారు జగ్గేపేట, రామలక్ష్మమ్మ గారు జగ్గేపేట, మణిమ్మ గారు బల్స్పాడు, మరియమ్మ గారు బల్స్పాడు, రుక్మిణమ్మ గారు నల్బండగూడెం, గ్రేసమ్మ గారు నల్బండగూడెం. దయచేసి పేరు పిలిచిన వాళ్ళని తొందరగా రావాలండి. ఒక రోజు లేచినట్టు అనిపించట్లేదు, తొందరగా రావాలండి. యశోదమ్మ గారు జగ్గేపేట, సోమాల సుశీలమ్మ గారు జగ్గేపేట నారాయణపురం, మంగమ్మ గారు నల్బండగూడెం, దారెల్లి యేసుమణి గారు పోలంపల్లి, మేరీ గారు పోలంపల్లి, ముత్తమ్మ గారు నల్బండగూడెం, జానకమ్మ గారు నల్బండగూడెం, ఏరమ్మ గారు నల్బండగూడెం, దారెల్లి వీరమ్మ గారు పోలంపల్లి, తుంగ చిలకమ్మ గారు పోలంపల్లి, షేక్ సాదాకులు జగ్గేపేట, మరియమ్మ గారు నల్లబండగూడెం, గుండెపంగు వజ్రమ్మ గారు తోటపల్లి, మహాలక్ష్మమ్మ గారు ఏపాల సింగారం, విజయకుమారి గారు బల్స్పాడు, లక్ష్మమ్మ గారు విద్యానగరం, కష్టాల మరియమ్మ గారు నల్లబండగూడెం, మార్కపూడి వాణి గారు జగ్గేపేట, జ్యోతి గారు నల్లబండగూడెం, రాయవరపు సురజ్యం గారు బల్స్పాడు. దయచేసి పేర్లు పిలిచి వాళ్ళని తొందరగా రావాలండి. దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా? దేవుని సేవకునికి సహాయం చేస్తున్నావా? ఒక సహోదరునికి ఇస్తే యేసుకి చానని గుర్తించావా? రోగి అయిన నీ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. రోగి అయిన ఈ సహోదరుడు ఎవరనుకున్నావు? రోగి అయినది యేసుక్రీస్తని చెబుతున్నాడు. గుర్తించావా? సోదరుడెవరు? సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా? క్రీస్తుకేనని గుర్తించావా? సోదరుడెవరు? సోదరుడెవరు? సహాయం చేస్తున్నావా? క్రీస్తుకేనని ఉపకారత
ధర్మము చేయుట మరువకు తన సేవలో కష్టపడుతున్న వారికి ఉపకార ధర్మము చేయుట మరువకు ప్రభు సేవలో కష్టపడుతున్న వారికి ఆతిథ్యమిస్తే మరువడు అబ్రహామునే మరచిపోలేదు అట్టి యాగములు తనకు ఇష్టము అవి తండ్రికే గుర్తు చేయును తన జ్ఞాపకార్థ గ్రంథములు రాసుకున్నాడుగా నీ వెళ్ళినప్పుడు నీతో ఆయన చెప్పుకుంటాడుగా నీవు చేశావని అది తనకు చేశావని అది నీకు తెలియాలని నీ కొరకే రాశాడుగా నామకార్థ భక్తి నుంచి సర్వసత్యం వైపు మనుషులు మనస్సులు మళ్ళునట్లుగా ప్రతి ఒక్కరి హృదయమును ఆయత్తపరచమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఎక్కువ తీసేయండి, బేస్ కూడా తగ్గించండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, గత రెండు దినములుగా ఎన్నో విశేషమైన వాస్తవాలను లేఖనముల నుంచి మీరంతా వింటున్నారు. అనేక మంది స్పందిస్తూ మెసేజ్ల ద్వారా ఎన్నో మంచి సంగతులు వింటున్నామని తెలియచేస్తున్నప్పుడు కనీనర్స పడిన కష్టం, వారి ప్రయాస సఫలీకృతమవుతుంది, దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తున్నాడు అని అమితంగా ఆనందిస్తూ ఉన్నాం. బేస్ తీసే ఎక్కువ కూడా రానివ్వకండి. గత రెండు దినములు మీరు విన్న అంశాలు, వాస్తవాలు మోమాటానికి తావులేని, అపార్థాలకు తావులేని అర్థవంతమైన సంగతులని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ గ్రహించారని నేను నమ్ముతున్నాను. సహజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏదో నామకార్థ భక్తిని కానీ లేదా ఆచారబద్ధమైన భక్తిని కానీ అంగీకరించదు అన్న నిజం మీకు తెలుసు. ఒక సహోదరుడు ఒక మెసేజ్ పెట్టాడు, అన్నయ్య ఆచారాల భక్తి మనకు ఉండదు కదా, లోకమంతా ఆచారబద్ధంగా చేస్తున్న ఈ గుడ్ ఫ్రైడేలో మన జేబీఆర్సీలో మన సీబీటీలో ఆరాధనలు అవసరమా? ప్రిలరా, దేవుడు పాత నిబంధన కాలంలో కొన్ని పండుగలు ఇచ్చాడు ఇశ్రాయేలీల కొరకు. ఆ పండుగల పరమార్థం వేరు. ఇశ్రాయేలీల జీవితకాలం లేదా ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వారు చేస్తున్న ప్రయాణాలలో వారి కాలంలో ఎదురైన ఒక విశేషమైన సంఘటనలు, ప్రాముఖ్యమైన సంఘటనలు, అవి జ్ఞాపకం పెట్టుకోవడానికి దేవుడు కొన్ని పండుగలను ఆయన ఏర్పాటు చేశాడు. ఉదాహరణకు పస్కా పండుగ అనగానే ఐగుప్తు దేశంలో ఉండగా ఆ రాత్రి సంహార దూత ఐగుప్తులోనికి దిగి పశువు తొలి సంతానము నుండి ఫరో తొలి సంతానం వరకు హతము చేసిన దినమున కేవలం ఒక గొర్రెపిల్ల రక్తపు గుర్తులు గుమ్మంపై ఉండడం చూసి ఇశ్రాయేలుల ఇళ్లను దాటిపోయింది సంహార దూత. ఏ గుమ్మము మీద గొర్రెపిల్ల రక్తపు చారలు కనబడలేదు, ఆ గుమ్మములలోనికి సంహార దూత ప్రవేశించి మహాసంహారం సాగించిన రోజది. ఫరో తొలిచూలు కుమారుని నుండి పశువు తొలిచూలు కుమారు తొలిచూలు బిడ్డ వరకు, పశువు వరకు హతమైన రాత్రి సంహారదూత ఇస్రాయేలీల గడపలను దాటి వెళ్ళిపోయింది. అది ఎప్పటికీ తరతరాలు ఇస్రాయేలీలు గుర్తుపెట్టుకోవాలి. ఆ దాటిపోయిన సంఘటన గుర్తుండాలని పస్కా అనే పండుగ చేయమన్నాడు. పస్కా అంటే పాస్ అవే, దాటిపోయింది. దాని ఉద్దేశం ఆ పండుగలో తిని త్రాగాలని కాదు, గెంతాలని కాదు, ఆడాలని కాదు. దేవుడు చేసిన మహాకార్యమును వాళ్ళు తలపోయిచు దేవుణ్ణి స్తుతించాలి అని.
అలాగే ఒక పర్ణశాలల పండుగ. వారు సుక్కోతు అనే ప్రాంతమునకు వచ్చినప్పుడు, ఏమంటే సీను అరణ్యమునకు వచ్చినప్పుడు వాళ్ళు పర్ణశాలలు వేసుకొని అక్కడ నివసించారు. ప్రయాణంలో వారు ఎలాంటి పరిస్థితులలో ఐగుప్తు దేశం నుంచి కనాను వచ్చారో వాళ్ళకు జ్ఞాపకం ఉండాలన్న ఉద్దేశంతో ఈ పర్ణశాలల పండుగను ఏర్పాటు చేశాడు. అందులోనూ సంతోషం, ఆనందం, గెంతులు వేయటం, పాటలు పాడటం, ఎంజాయ్ చేయటం లేదు, కేవలం దేవుని ఘనకార్యములను జ్ఞాపకం చేసుకోవడానికి. ఇలా ప్రతి పండుగ వెనుక పరమార్థం వేరు, దేవుని ఆలోచన వేరు. ఒక పండుగగా ఒక ఆజ్ఞగా వాళ్ళకి ఇస్తే తమ జీవితకాలంలో దేవుడు జరిగించిన ఆ మహాకార్యములు వాళ్ళు ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటారేమో అని ఆయన సంకల్పించి ఆ పండుగ దినాలు వాళ్ళకి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేశారు ఆ తర్వాత దినాల్లో మీరు చూస్తే, దేవుడు అనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టారు. పండుగ గనక తిని త్రాగడం మొదలుపెట్టారు. ఈరోజుకి మనం చూస్తుంటాం చాలామంది ఏమండి దేవుళ్లకు పండుగలు చేస్తుంటారు, దేవుడి పేరు చెబుతారు, దేవుడు అనగానే భక్తి, మర్యాద, క్రమం, మంచి, నీతి ఇవి విలసిల్లాలి. కానీ దేవుడు బొమ్మ పెట్టి తాగి పచ్చి బూతు పాటలతో డీజే సౌండ్లు పెట్టి అదే దేవుడు బొమ్మ ముందు పిచ్చి గంతులు వేస్తున్న వాళ్ళని మనం చూస్తుంటాం. ఆనాడు ఇస్రాయేలీలు అలాగే అయిపోయారు. పండగ ఎందుకు చేయమన్నాడో పక్కన పెట్టేశాడు. ఇష్టానుసారంగా తిని త్రాగు గెంతుతుంటే చివరికి దేవుడు ఇస్రాయేలీల పండుగల గురించి ఏమి నిర్ణయం తీసుకున్నాడో తెలుసా? ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 21వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21లో ఏమన్నాడు చూడండి, మీ పండుగ దినములను దేవుడు అసహించుకునేంత దారుణంగా మారిపోయాయి ఇస్రాయేలీల పండుగ దినాలు. పండుగలో దేవుడు అనుకున్న, దేవుడు ఏర్పరిచిన పరమార్థం లేదు, అసహ్య కార్యములు చేస్తున్నారు. అందుకే దేవుడు మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను. నాకు దాన బలులు, నైవేద్యములు మీరు అర్పించినను, నేను వాటిని అంగీకరించను. చూసారా? ఎందుకంటే మీరు అసహ్య కార్యములు చేస్తున్నారు, మీ పండుగ దినములు నాకు అసహ్యం. ఏ పండుగ దినములను తండ్రి అయిన దేవుడు అసహించుకున్నాడో, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పండుగ దినములలోనికి ఈయన కూడా వెళ్ళాడండి. వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి ఒకసారి యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు మొదటి నుంచి వెళ్ళలేదండి. పూర్తి పండుగలో యేసుప్రభు లేడు. ఎందుకంటే దేవుడు అసహించుకునే కార్యాలు తప్ప దేవుడికి ఇష్టమైన కార్యాలు జరగటం లేదు పండుగల్లో. కానీ ఈయన వెళ్ళాడు, సగం పండుగ అయిన తర్వాత వెళ్ళాడు. మరి అంత అసహించుకున్నవాడు ఎందుకు వెళ్ళాడు? దేవుడికి ఇష్టం లేనప్పుడు ఆ పండుగలోనికి ఈయనెందుకు వెళ్ళాడు అనుకుంటారు. అసహజంగా ఆ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆయన ఎందుకు వెళ్ళాడంటే చూడండి, వెళ్ళి ఏం చేస్తున్నాడు? సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి అదన్నమాట. అంటే పండుగలో దేవునికి అసహ్యమైన కార్యాలలో వాళ్ళుంటే సమాజం అంతా కూడే అవకాశం అక్కడ ఉంది గనక, వాళ్ళతో దేవుని వాక్యం చెప్పే అవకాశం ఆ రోజు ఉంది గనక ఆయన వెళ్ళాడు. సగం పండుగ అయినప్పుడు వెళ్ళాడు. సగం పండుగ అయినప్పుడు వెళ్ళాడంటే అంతకుముందు అంతకంటే దారుణమైన కార్యాలు జరిగి ఉంటాయి, అందుకే ఆయన వెళ్ళలేదు. సగం పండుగ అయినప్పుడైనా ఎందుకు వెళ్ళాడు అంటే వాళ్ళతో కలిసి పండుగ ఎంజాయ్ చేయడానికి కాదు, వాళ్ళ ఆచారాలలో పాల్గొనడానికి కాదు. వాళ్ళంతా సమావేశమయ్యారు గనక దేవుని గురించి మాట్లాడే అవకాశం ఆయనకి దక్కింది, అవకాశం ఉంది. అందుకే ఆ పండుగలోనికి యేసుక్రీస్తు వెళ్ళాడు, వాళ్ళకు బోధిస్తున్నాడు.
ఈరోజు బైబిల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కార్యక్రమం ఏంటనేది ముఖ్యం కాదు. అక్కడ కొంతమంది సమావేశం అవుతున్నారు, అక్కడికి వెళ్ళాలి, దేవుని మాట చెప్పాలి. పండగ పేరుతో సమావేశమైన వాళ్ళ యొద్దకు యేసుక్రీస్తు వెళ్ళి వాక్యం చెప్తున్నాడు, తన పనది. ఈరోజు పండుగ చేయటం లేదు మనం, పండుగ పేరుతో ఆచారాలు చేయడం లేదు. ఆ పండుగ పేరుతో సమావేశమయ్యే ప్రజల మధ్య సత్యం ప్రకటిస్తున్నాం. అందుకే ఈ మూడు దినాలు, ఈ మూడు దినాలు ఈ సభలు పెడితే చివరి దినం ఇదిగోండి గుడ్ ఫ్రైడే వచ్చేలా చూసుకొని ఏదో పండుగలో ఆచారంగా ఈ సభలు పెట్టారని మాత్రం అనుకోకండి. ప్రజలు సమావేశం అవ్వాలి అంటే ఇదిగో ఈ పండుగ దినాలు కావాలి. ఇంకా చెప్పాలంటే నిజంగా ఈ దినాలలో మీరు వచ్చారంటే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అందరూ పండుగకు ప్రాధాన్యతనిచ్చి చర్చలకు పరిమితమైపోయి ఇలాంటి జీవవాక్యము వినే సభలకు రారు. నిజంగా ఇలాంటి సభలకు హాజరు కారండి. కానీ మూడు దినాల నుంచి జనప్రవాహం చూస్తుంటే నిజమండి, దేవుడు మిమ్మల్ని నిజంగా ఆశీర్వదించాడు గనక మీరు ఇక్కడ వరకు రాగలిగారు. వెరీ గుడ్. రెండు దినములుగా మీతో చెప్పుచున్న మాటలు మోమాటం లేని తండ్రి వాస్తవాలు, తండ్రి చెప్పిన మాటలు. నేటి దినం కూడా సిలువపై పలికిన ఏడు మాటలే ప్రాధాన్యమా, అది టైటిల్. సిలువపై పలికిన ఏడు మాటలు. నిజంగా ఈరోజు ఏ చర్చిలోకి మీరు వెళ్ళినా, ఏ సంఘాన్ని మీరు చూసినా, ఏమండి ఏ ప్రాంతానికి వెళ్ళినా చర్చిలో కనపడే కార్యక్రమాలలో ఈరోజు ఇదిగో ఇదే కార్యక్రమం కనపడుతుంది. ఏడుగురు స్పీకర్స్ ఉంటారు, సిలువపై ఏడు మాటలు పలికాడట యేసుక్రీస్తు. ఏం చేశాడు? సిలువపై ఏడు మాటలు పలికాడు. ఒక్కొక్క మాటను గురించి ఒక్కొక్క స్పీకర్కి పది నిమిషాలు మీరు మాట్లాడండి, పది నిమిషాలు మీరు మాట్లాడండి, ఇరవై నిమిషాలు మీరు మాట్లాడండి, పావు గంట మీరు మాట్లాడండి. నిజంగా యేసుక్రీస్తు పలికిన ఏడు మాటలను గురించి ఈ గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ఇచ్చిన ప్రయారిటీ ఉందో చూసారా? ఈ ప్రయారిటీని చూస్తుంటే ఎందుకు ఏడు మాటలలో ఏదో ప్రత్యేకత ఉంది అని వినేవాళ్ళందరూ అనుకునేలానే ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటి రోజు నుంచే చెప్పాను, మనం చేసే భక్తి వ్యర్థమైనదైతే అది మనకు పరలోకాన్ని తెచ్చిపెట్టదు. మనం ఎక్కుతున్న ట్రైను లేదా బస్ మనకు గమ్యాన్ని చేరుస్తుందో లేదో, మనల్ని గమ్యానికి చేరుస్తుందో లేదో తరచి తరచి చూసుకుంటాం, అప్పుడే దానిలో ప్రవేశిస్తాం. అలాగే మనం చేసే భక్తి మనల్ని పరలోకానికి తీసుకెళ్తుందో లేదో పరీక్షించకుండా చేస్తే అది వ్యర్థమైపోతుంది. వ్యర్థమయ్యే ఏ కార్యము వలన పరలోకం చెందలేం, పొందలేం, మనం చేరలేం. గనుక ఏడు మాటల గురించి ప్రాముఖ్యంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటా ఏడు మాటలు అంటే మీ అందరికీ తెలిసిందే. ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి నంబరింగ్ ఇచ్చేశారు, మన వాళ్ళే నంబరింగ్ ఇచ్చేశారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి, ఒకటి. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు. మూడవది, అమ్మా ఇదిగో నా కుమారు, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మూడవది. ఇక నాలుగవది, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితమని అర్థం. ఇక ఐదవది, దప్పిగొనుచున్నాను. ఇక ఆరవది, సమాప్తమైనది. ఇక ఏడవది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ ఏడు మాటలు ఆయన సిలువలో ఉండగా శ్రమ పడుతూ పలికిన మాటలు. అంటే వాటిపై ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ చేయడానికండి. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అందులో ఏవో రహస్యాలు, అందులో ఇంకేదో ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆ మాటలలో మనుషులకు అవసరమైన ఉన్నాయి, లేవని అనడం లేదు. కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి,
బైబిల్లో కొందరి భక్తుల జీవితాలను ఆలోచించినప్పుడు ఉదాహరణకు ఒక దావీదు దావీదుకు మరణకాలం సమీపించినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా మరణంలోనికి వెళ్ళకముందే మరణంలోనికి వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత కాదు మరణంలోనికి వెళ్ళకముందు తన కుమారుడైన సొలొమోనును పిలిపించాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామా ఏం మాట్లాడుతున్నాడు మొదటి రాజుల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనం రెండవ అధ్యాయం మొదటి వచనం చదువుదాం ఒకసారి అంతే కదండి దావీదునకు మరణకాలము సమీపించినప్పుడు తాను చనిపోతాను అనుకున్నప్పుడు మరణకాలం తనకు తెలిసింది మరణకాలము సమీపించినప్పుడు సొలొమోనును తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇలాగూ ఆజ్ఞయిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమండి తాను మరణిస్తాను అని తెలిసినప్పుడు మనుషులు రకరకాలుగా నిర్ణయాలు తీసుకుంటారు రకరకాల కార్యక్రమాలు చేస్తుంటారు తనకు మరణకాలం సమీపించింది అన్నప్పుడు కొందరు పిల్లలందరిని పిలిచి వీలునామా రాస్తారు దాన్ని మరణశాసనం అంటారు మరణశాసనం అంటే తాను మరణించే ముందు వ్రాస్తున్న వీలునామా మరణశాసనం వీలునామాకున్న మరో పేరే మరణశాసనం అందులో పెద్దవాడికి ఎంత ఆస్తి రావాలి చిన్నవాడికి ఎంత ఆస్తి రావాలి వీళ్ళ తోడబుట్టిన ఆడపిల్లకి ఎంత ఆస్తి రావాలి మనవాళ్ళకింత మనవరాళ్ళకింత తను చనిపోతున్నానని తెలుసుకున్న ఒక వ్యక్తి తన ఆస్తి గురించో తన అప్పుల గురించో తన పిల్లల్ని పిలిచి అప్పగింతలు చేస్తాడు దావీదు తన కుమారుడైన సొలొమోను పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను కాబట్టి అంటే తన మరణం తెలిసిపోయింది తనకి నువ్వు ధైర్యం తెచ్చుకో ఎందుకంటే నా తర్వాత నా తదనంతరం నువ్వే యావత్ ఇస్రాయేలు రాజ్యాన్ని కాపాడవలసింది నువ్వే బాధ్యత నీదే నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి తన మార్గములను అనుసరించిన ఎడల నువ్వు ఏ పని పూనుకొని నన్ను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుంటావు జాగ్రత్త నా తదనంతరం బాధ్యత నీది రాజ్య భారం నీది రాజ్య అధికారం నీది దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నావా విజయం నీదే అంతే కదండి ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మరణించక ముందు మరణకాలం తెలిసినప్పుడు పిలిచి అప్పగింతలు చేయడం మనకు తెలుసు కొన్ని జాగ్రత్తలు చెప్పడం మనకు తెలుసు కొన్నింటిని మరి గిఫ్ట్లుగా ఇచ్చేయటం మనకు తెలుసు ఆస్తులు పంచడం లాంటివి యేసుక్రీస్తు సిలువలోనికి వెళ్ళకముందు ఇలాంటివేమైనా చేశాడా సిలువలోనికి వెళ్ళిన మాటల గురించి వెళ్ళిన తర్వాత మాట్లాడిన మాటల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ ఆయన సిలువకు వెళ్ళకముందు తాను ఇక తనువు చాలించవలసిన కాలం వచ్చింది సిలువనెక్కవలసిన కాలం వచ్చింది అని ఆయన తెలుసుకున్నప్పుడు ఏం చెప్పలేదా అసలు అది ఆలోచించారా తను వెళ్ళిపోతున్నప్పుడు తను వెళ్ళబోయే ముందు శిష్యులను పిలిచి ఏం చెప్పలేదా ఎందుకో క్రైస్తవులండి వ్రాయబడిన వాస్తవాలకు భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారండి ఏవి ప్రాముఖ్యమైనవో ఏవి అవసరమైనవో వాటిని పూర్తిగా పక్కన పెడతారు అవసరం లేని ఆచారాలను మాత్రం చాలా నిష్ఠగా చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉంటారు మొదటి ప్రసంగంలో మీరు విన్నట్టుగా ఏమండి ఈరోజు కూడా మరి ఈ పట్టణంలో కూడా జరిగిందట సిలువకి చక్రాలు పెట్టారట కింద ట్రాక్టర్ మీద వెళ్ళలేదు కానీ కింద నడుస్తున్నారు కానీ సిలువకి కింద చక్రాలు పెట్టారట స్కేటింగ్ బూట్లు చక్రాలు అంటే చాలా సులువుగా వెళ్ళిపోతుంటుంది మోసే పని లేదు సిలువ ఈ ఆచారాలలో దేవుడు ఉండమనలేదు కానీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు బైబిల్లో రాయించాడు ఈరోజు ఒక న్యూస్ చూశానండి ఒక న్యూస్ చూశాను ఖమ్మం అబ్బాయిది ఖమ్మం కానీ ఆస్ట్రేలియాలో డాక్టర్గా చేస్తున్నాడు
పెళ్లి చేసుకున్నాడు. తల్లిదండ్రులకు ఏమండి ఎప్పుడు డబ్బు పంపిస్తూ ఉంటాడు, వాళ్ళని చాలా బాగా చూసుకుంటాడు. కొన్ని రోజులైన తర్వాత భార్యకు విడాకులు ఇచ్చాడు. కూర్చోబెట్టి మాట్లాడి, నువ్వు నన్ను విడిచిపెట్టి నీ దారి నువ్వు చూసుకోవాలి, ఇదిగో ఆమెకు కావలసినటువంటి కోర్సు ఇప్పించాడు, ఆమెకు ఉద్యోగం ఇప్పించాడు, ఆమెకు విడాకులు ఇప్పించాడు, తన దగ్గర నుంచి దూరంగా పంపించేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, నిన్న భార్యకు విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే నాకు క్యాన్సర్, నాకు క్యాన్సర్. ఆయన డాక్టర్, తనకు వచ్చిన క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉందో తనకు తెలిసిపోయింది. ఎక్కువ కాలం బ్రతకనని అర్థమైపోయింది. March 27th నీకు లాస్ట్ అని డాక్టర్లు చెప్పేశారు. అంటే ఆ రోజు నుంచి తను చావబోతున్నానని తెలిసి ఏం చేశాడో ఒక్కసారి వీడియోలో చూద్దాం. తను చావబోతున్నాడు మార్చి అంటే ఈ మార్చే, గత నెల March 27th తను చనిపోతానని తెలిసి ఏం చేశాడో ఒకసారి చూడండి. ప్లే. ఆ సిచ్యువేషన్ ఎదురైతే ఎవరైనా సరే డీలా పడిపోతారు, కానీ హర్షపడ చేయలేదు, ఏమాత్రం దిగులు చెందలేదు. తాను త్వరలోనే చనిపోతానని తెలిసినప్పటికీ మరణం తప్పదు, ఎవరైనా సరే ఎప్పుడో అప్పుడు చనిపోవాల్సిందే, కానీ ఆ చనిపోయేది ఎప్పుడో కాదు ఇప్పుడే అని తెలిస్తే ఎలా ఉంటుంది? ఆ సిచ్యువేషన్ ఎదురైతే ఎవరైనా సరే డీలా పడిపోతారు, కానీ హర్షవర్ధన్ అలా చేయలేదు, ఏమాత్రం దిగులు చెందలేదు. తాను త్వరలోనే చనిపోతానని తెలిసినప్పటికీ ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతికాడు. ఆఖరికి చనిపోయాక మృతదేహాన్ని కూడా తరలించడానికి ఏర్పాట్లు కూడా చేసేసుకున్నాడు. 3 పదుల చిన్న వయసులో చనిపోయిన 100 ఏళ్లకు తరగని జ్ఞాపకాలను మిగిల్చాడు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, ఆ రెండిటికి నట్టనడమే జీవితం. ఇలా సాఫీగా హ్యాపీగా సాగే జీవితాన్ని ఇది ఏ మలుపు తిప్పనుందో ఎవరు ఊహించదరు. ఫీల్ మై లవ్ అంటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ కార్లో వెళ్తున్న ఈయనే హర్షవర్ధన్. ఆస్ట్రేలియాలోని టాప్ హాస్పిటల్స్ లో డాక్టర్. జీతానికి జీవితానికి ఏమాత్రం ఢోకా లేదు. సొంతూరు ఖమ్మం, కన్నవాళ్ల కలలను నిజం చేస్తూ ఉన్నత స్థాయికి ఎదిగాడు డాక్టర్ హర్ష. తాను ఎదగడం మాత్రమే కాదు, ఎందరికో చేయూతనిచ్చారాయన. మంచి వ్యక్తి, ఉన్నత వ్యక్తిత్వం, అమ్మా నాన్నల నుంచి పుణికిపుచ్చుకున్న ప్రగతిశీలతత్వం, ఓ మంచి యువతితో పెళ్లయింది, కొత్త జీవితం మొదలైందనే సంతోషంలో ఉన్న టైంలో అనూహ్యమైన మలుపు వచ్చింది. అచ్చం చక్రం సినిమా తరహాలో జాబ్ వచ్చిందనో పెళ్లైందనో సంతోషంగా చెప్పుకుంటాం, కానీ చచ్చిపోతానని ఆనందంగా చెప్పడం అంత సులభమా? చక్రం సినిమాలో హీరో క్యారెక్టర్ లాగే హర్షవర్ధన్ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే వ్యక్తి. విధికి అసూయ కలిగిందో ఏమో, హర్ష ఆనందానికి అడ్డు చక్రం వేసింది. February 2020 పెళ్లైన తర్వాత హర్ష మెల్బోర్న్ వెళ్లారు. వీసా వచ్చాక భార్యను ఆస్ట్రేలియా తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ అంతలోనే షాకింగ్ న్యూస్, దగ్గు ఆయాసం రావడంతో మెడికల్ టెస్ట్ చేయించుకున్నారాయన. రిపోర్ట్స్ లో లంగ్ క్యాన్సర్ ఉన్నట్టుగా తేలింది. ఆయనే డాక్టర్ కదా, క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉందో అర్థమైంది. ప్రయోజనం లేదు, తాను ఎంతో కాలం బతకనని నిర్ధారించుకున్నాడు. అయితే భయపడలేదు, ధైర్యంగా వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు స్పష్టంగా విషయాన్ని చెప్పాడు. 72 ఇయర్స్లో వాడికి భయంకరమైన క్యాన్సర్ అది జోకటం. అయినప్పటికీ కూడా ధైర్యంగా మా అందరికి కూడా ఎల్లప్పుడు కూడా ఫోన్ చేస్తూ, నేను ఎదుర్కోగలుగుతా, దాన్ని తట్టుకుంటా, నేను బయటపడతా అనేటువంటి ఒక దృఢ విశ్వాసంతో చెప్పడం జరిగింది. ఆఖరి స్టేజ్లో మీతో ఏ విధంగా మాట్లాడంటే చనిపోతానని తెలిసి నాతో కొన్నిసార్లు ఏడ్చాడండి. వీడియో కాల్ మాట్లాడుతూ ఏడ్చాడు. వాళ్ళ నాన్న భరించలేడని నాతోనే రోజుకి 3 సార్లు మాట్లాడుకున్నాను. ధైర్యం చెప్పాడు, తమ్ముడు ఉన్నాడమ్మా నీకు, వాడిని మంచి చూసుకోండి, వాడు మిమ్మల్ని చూసుకుంటాడు, అదే ధైర్యం చెప్పాడు. నాకు అదే ధైర్యం నాకు కూడా వాడు, వాడి వల్ల వాడే చెప్పాడు, నువ్వు నాకు ధైర్యంగా పాఠాలు చెప్పావమ్మా ఇంట్లో, నాకు చెప్పావు అంత ధైర్యం, మీ పిండిపోళ్ళ ధైర్యం నాకు ఇచ్చావు, నేను అదేగా ఉన్నాను.
అందరూ మర్చిపోండి, ధైర్యంగా ఉండండి. ధైర్యం ఉండండి అంటే ధైర్యంగా ఉండలేకపోతున్నాం, మర్చిపోలేకపోతున్నాం. చాలు, ఏం చేసాడో తెలుసా అండి? ఇంకా చాలా టైం అయిపోతుందని వేయటం లేదు. అక్కడ నుంచి రావడానికి కావలసినటువంటి లీగల్ అరేంజ్మెంట్స్, బాడీ, డెడ్ బాడీ, తను చనిపోతాను, చనిపోయిన తర్వాత ఈ లీగ ఈ డెడ్ బాడీ ఇండియాకి వెళ్ళడానికి ఏ ప్రాబ్లం రాకుండా ఒక లీగల్ అడ్వైజర్ నియమించుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని ఒక బాక్స్ కొనుక్కొని ఏమండి కొత్త బట్టలు కొనుక్కొని చనిపోయే టైంకి మార్చి 20 టైం ఇచ్చారు కానీ 24న ఫ్రెండ్స్తో గడుపుతూ కొత్త బట్టలు కొనుక్కొని షూ వేసుకొని టై కట్టుకొని ఏమండి బయటికి వెళ్ళి కాఫీ తాగి వచ్చి మంచం మీద పడుకొని చచ్చిపోయాడండి. ఎందుకు ఇది చెప్పాను అంటే, తను చనిపోతానని తెలిసిన తర్వాత తన భార్య అనాథ కాకూడదని విడాకులిచ్చి ఆమె ఇంకొక పెళ్లి చేసుకునేలా చేసి మరో ఉద్యోగాన్ని ఇప్పించి ఆమెను దూరంగా ఉంచేశాడు. తల్లిదండ్రులు కావలసిన ఏర్పాట్లు చూశాడు, తమ్ముడు కావలసిన ఏర్పాట్లు చూశాడు, చివరికి తన శవాన్ని తీసుకెళ్ళి ఏర్పాట్లు చేసి దానిని తగలబెట్టడము లేదా ఖననం చేయటము దానికి కూడా డబ్బులన్నీ అరేంజ్ చేసి అన్ని ఏర్పాట్లు చేసి, అంటే చనిపోతానని తెలిసిన వ్యక్తి తన ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. ఒక దావీదు అదే చేశాడు, తనకున్న బాధ్యతని. ఈయన ఇంకో రకంగా ఆలోచించాడు. దావీదేమో తన ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే తన రాజ్యాన్ని, తన బాధ్యతని, తన భారాన్ని తన కొడుకు అప్పగించడం. అదే హిస్కియా కూడా దేవుడు యెషయా ద్వారా పంపించాడు, ఇదిగో నీవు మరణమవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో. భక్తులైన వాళ్ళు చక్కబెట్టిన విధానం వేరు, ఇతనికి తెలియదు కనుక ఇతను మరో కోణంలో ఇల్లు చక్కబెట్టాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు మరణంలోనికి వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పలేదా? తాను మరణంలోనికి వెళ్ళబోతున్నప్పుడు శిష్యులకేం చెప్పలేదా? ఏమి ఇవ్వలేదా? ఏమి రాయలేదా? వాటి గురించి ఎవరు ఆలోచించటం లేదేంటి? వాటి గురించి ఎవరు మాట్లాడడం లేదేంటి? ఎందుకంటే క్రైస్తవులు ఆచారాలలో ఎక్కువ మంది ఉండిపోయారు తప్ప అర్థం చేసుకోవాలి వాక్యాన్ని, పరిశోధించాలి వాక్యాన్ని, తెలుసుకోవాలి వాక్యాన్ని అనే ఆశ ఎవరిలోనూ కనబడడం లేదు. ఈరోజు చూద్దాం, మరణంలోనికి వెళ్ళిన ఆ శ్రమ పడుతున్నప్పుడు పలికిన మాటలు ఏమండి, కొన్ని అందరికి ఉపయోగపడేవి కానీ కొన్ని కొందరికి మాత్రమే పరిమితమైనవి. అమ్మా ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అది ఎవరి గురించి రావి మాట్లాడిన మాట అండి? ఏమండి మరియమ్మ గురించి, యోహాను గురించి. దప్పిగొనుచున్నాను, అది లేఖనము నెరవేరినట్లు ఆయన చెప్పిన మాట. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు, అది ఎవరి కోసం చెప్పిన మాట? తనతో పాటు సిలువ వేయబడిన మరొకరితో. ఏమండి తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించము, క్షమించమన్న మాట సిలువలో కాదే బ్రతికున్నప్పుడు చాలాసార్లు చెప్పాడు. ఇలా మనం ఆలోచిస్తే సిలువలో పలికిన ఆ ఏడు మాటల కంటే ప్రాముఖ్యమైనవి ఆయన సిలువకు వెళ్ళక ముందు చాలానే ఉండి ఉండాలి. ఎందుకంటే మరణంలోనికి వెళ్ళక ముందే భక్తులైన వారైనా మనుషులైనా ఏవో చక్కబెట్టుకుంటున్నారు, ఏదో చెప్తున్నారు. మరి యేసుక్రీస్తు తాను మరణమవుతానని మరణంలోనికి వెళతానని తెలిసి ఏం చెప్పలేదా? చెప్పినా క్రైస్తవ్యం పట్టించుకోలేదా? అంటే ఒక్కసారి లేఖనాలలోనికి వెళ్ళి చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద తండ్రి కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. 12 ఏళ్ల వయసులోనే నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడంటే 12వ ఏట నుండే తండ్రి పనిలో తన మునకలయ్యాడు. 30వ ఏట రాజ్య సువార్తను ప్రకటించడానికి ప్రజలను ప్రజల మధ్యలోనికి వెళ్ళిపోయాడు. కానీ ఈ మాటలు ఇక కొద్ది దినాలలో, పస్కా పండుగ సమీపించింది, ఇక కొద్ది దినాల్లో తాను మరణంలోనికి వెళ్ళబోతున్నాను ఆ సందర్భంలో చెప్తున్న మాటలు. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినదని యేసు పస్కా పండుగకు ముందు ఎరిగాడు. తండ్రి తెలియజేశాడు, నాయన నువ్వు సిలువను ఎక్కవలసిన సమయం దగ్గర పడింది. ఏమండి వారితో ఉన్నంత వరకు మాట్లాడిన విధానం ఒక ఎత్తు అయితే
తను పస్కా పండగకు ముందు తండ్రి ద్వారా ఎరిగాడు, తండ్రి వలన తెలపబడిన వాడిగా తాను సిలువ నెక్కబోతున్నాడు, మరణానికి వెళ్ళబోతున్నాడు, ముందే ఎరిగి ఏం చేస్తున్నాడు చూడండి. మూడో వచనం చదువుదాం. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించిన నీవు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన నీవు, ఇదిగో ఈ గడియ, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, దేవుని యొద్దకు వెళ్ళవలసి వచ్చిన నీవు. యేసు ఎరిగి, ఏమండి యేసు ఎరిగి, ఎప్పుడైతే దేవుడు చెప్పేశాడు నాయన గెట్ రెడీ, గెట్ రెడీ అనగానే వెంటనే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు జాగ్రత్తగా చూడండి, యేసు లేచి భోజన పంక్తిలో నుండి లేచి, ఏమండి ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆయన మరణం గురించి తండ్రి తెలిపాడో తెలియగానే వెంటనే భోంచేస్తున్నవాడు భోజన పంక్తి నుంచి లేచాడు. అంటే చివరి గడియలలో చేయాల్సినవి ఉన్నాయి. ఏం చేశాడు? తన పై వస్త్రమును అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. అంతట పళ్ళెంలో నీళ్లు పోసి ఏమండి, తాను మరణం వెళ్ళి అవ్వబోతున్నాను అని తెలిసి ఆయన చేసిన మొదటి పని ఏంటో తెలుసా? నడుముకు తువాలు కట్టుకొని ఓ పళ్ళెం తీసుకొని శిష్యుల పాదాలను కడగడం ప్రారంభించాడండి. శిష్యుల పాదాలను కడగడం ప్రారంభించాడు. ఇదేంటండి, శిష్యుల పాదాలు కడుగుతున్నాడా? ఎందుకు? ఎందుకో తెలుసండి, తన తదనంతరం ఈ ప్రపంచాన్ని దేవుని మార్గం వైపు మళ్ళించవలసిన సారథులు వాళ్ళే. కానీ వాళ్ళు ఆ సమయానికి ఎలా ఉన్నారో తెలుసా? మార్గ మధ్యంలో ఒకరితో ఒకరికి వివాదం వచ్చిందట. ఏమని? ఎవడు గొప్పవాడు? యేసు ప్రభు నెంబర్ వన్, దాని వాళ్ళు కాదనలేరు. మన ప్రభు మాస్టర్ ఆయన, ఆయన ఓకే, ఆయన తర్వాత ఎవరని ఒక డిస్కషన్ వచ్చిందండి వాళ్ళకి. తమలో ఎవడు గొప్పవాడని ఒకరిలో ఒకరు మార్గంలో వాదించుకున్నారు. అంటే ఆయన వెళ్ళిపోయే ముందు వాళ్ళల్లో ఉన్న ఆ విభేదాలు, వాళ్ళల్లో ఉన్న ఏమండి ఆ అహము, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఎరిగినవాడు తను చక్క పెట్టవలసిందేంటో, తను చక్క పెట్టవలసిందేంటో అర్థమైపోయింది. లేచాడు, తువాలు తీసుకున్నాడు, నడువు కట్టుకున్నాడు, పళ్ళెం తీసుకున్నాడు, వాళ్ళ పాదాలు కడగటం మొదలుపెట్టాడు. ఇట్లు చేయచ్చు. ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చి అతడు ప్రభువా నువ్వు నా పాదాలు పట్టుకున్న పాదాలు కడుగుదువా అని ఆయనతో అన్నాడు. పేదరు గారు అయ్యా అయ్యో ప్రభువా నువ్వు నా పాదాలు పట్టుకుని నా పాదాలు కడగడం ఏంటి? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు పేతురు, ఇక మీద తెలుసుకుంటావు. కంటిన్యూ. పేతురు వద్దు, నువ్వు నా పాదాలు కడగొద్దు, నువ్వు నా పాదాలు కడగొద్దు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అందుకు యేసు, నేను కడగని ఎడల, నీకు నాలో పాలు లేదు. అప్పుడు అంటాడు, అలా అయితే నిలువెల్లా కడిగేసేయి, నా పాదాలు మాత్రమే కాదు నా చేతులు, నా తల కూడా కడిగేసే. ఎప్పుడైతే పాలు లేదన్నాడో అంత తల, నా చేతులు, నా పాదాలు, నా దేహం అంతా అంటే స్నానం చేయించేయమంటున్నాడు యేసు ప్రభు అన్నాడు. ఒకసారి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొన్నక్కర్లేదు. ఏమండి అని 12వ వచనం ఏమన్నాడు చూడండి, 12వ వచనం నుంచి వారి పాదములు కడిగి పై వస్త్రము తీసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను ఎందుకు ఇది చేశానో అర్థమైందా అన్నాడు. తాను మరణమునకు వెళ్ళబోయే ముందు ఆయన చేసిన పని ఏంటంటే వాళ్ళ పాదాలన్నీ కడిగి వాళ్ళని అడుగుతున్నాడు, నేను చేసిన పని మీకు అర్థమైందా? అర్థమైందా? వాళ్ళకి అర్థం కాలేదండి. బోధకుడు, ప్రభు మీరు నన్ను పిలుస్తున్నారు కదా, నేను బోధకుడిని, నన్ను బోధకుడిని పిలవడం, బోధకుడని పిలవడం న్యాయం, నేను ప్రభువుని గనుక ప్రభు అని పిలవడము న్యాయం. కాబట్టి నేను బోధకుణ్ణి, నేను ప్రభువునైనప్పుడు నిన్ను పాదాలు కడిగానే,
మీరు కూడా ఏం చేయాలో తెలుసా? ఒకరి పాదములు ఒకరు కడగాలి, ఒకరి పాదాలు ఒకరు కడగాలి. ఏమండి, తాను మరణానికి వెళుతున్నానని తెలిసి ఈ పని ఎందుకు ఎంచుకున్నాడు? ఆయన మనసులో ఉన్నదేంటి? ఆయన మనసులో ఏమండి, తన కొరకు తన నామమును భరించుట కొరకు ఏర్పరచుకున్న ఆ 12 మంది అపోస్తలుల మధ్య ఆ రోజు సఖ్యత లేదు, అధికార దాహం కనబడుతుంది. రాత్రి ప్రసంగంలో మీరు విన్నారుగా, ఒక తల్లి యోహాను, జబదయ్య కుమారుల తల్లి యోహాను, యాకోబుల తల్లి, ముందు మావాళ్ళిద్దరిని ముందుంచు అంటే అమ్మ సెంటిమెంటా? అమ్మను చూస్తే ఒప్పుకుంటాడనే చావు తెలివితేటలేవి. అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ విభేదాలు, ఆ భేదాలు చూడండి. వీళ్ళు అధికారం కొరకు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా ప్రభువు ఏదో రాజ్యం స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యంలో నేనే ప్రధానమంత్రి అవ్వాలి అని ఒకడు. పేతురు అంటాడు, ప్రభువు తర్వాత నేనే, ఎందుకంటే ఇదిగో తాళపు, పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎవరికి ఇస్తానన్నాడు? నాకు. కాబట్టి మీరందా ప్రభు తర్వాత నాకే, నాకే నమస్కరించాలి, నేనే. అప్పుడు ఏమంటాడండి యోధా? ఏమంటాడు పేతురన్న, డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? డబ్బు సంచే నాకు ఇచ్చాడంటే ప్రభు తర్వాత నెక్స్ట్ ఎవరు? నేను. ఇదే టీసీసీ బ్యాచ్. డబ్బు సంచి నా దగ్గర ఉంది, నేనే నీకంటే గొప్ప. మీరిద్దరు అలా ఉండండి, గుండెల మీద అనుకునేది ఎవరు? నేను, యోహాను. గుండెల మీద అనుకునేది ఎవరు? నేనే. అప్పుడు ఆంద్రే ఏమంటాడు, పేతురన్న అసలు నీకు పరిచయం చేసింది ఎవరు? నేను. నువ్వు ఏకమేకయ్యో, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన, ముందు పరిచయం చేసింది నేను, కానీ నువ్వు నెంబర్ వన్ అయ్యావు. ఏం కుట్ర చేసావో ఏమో. ఇది వాళ్ళ మధ్య ఉన్న డిస్కషన్. కలత చెందాడండి యేసుప్రభు, మీకు తెలియదండి. ఆయన వంగి వాళ్ళ కాళ్ళు పట్టుకొని కడిగాడంటే అది చిన్న విషయంగా తీసుకోకండి. ఎంత ఆవేదన పడ్డాడు, ఎంత కలత చెందాడు. ప్రపంచాన్ని కాపాడడానికి నేను ఏర్పరచుకున్న వీళ్ళు ఎలా ఉన్నారేంటి? ఇలాగే ఉంటే వీళ్ళు నా రాజ్యాన్ని, నా లక్ష్యాన్ని, ఈ మహాకార్యక్రమం, ఈ మహాసంఘాన్ని ఎలా తీసుకెళ్తారు ప్రపంచానికి? అందుకే తాను వెళ్ళిపోయే ముందు చేయవలసిన పని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగాడు. వాళ్ళతో చెప్తున్నాడు, బోధకుడైన వాడు అంటే ముందు తల వంచి కాళ్ళు కడగాలి. మీలో గొప్పవాడకు వాడేవాడు వాడు ముందు కాళ్ళు కడగండి. నేను చేసిన పని మీరు చేయవలనని, మీకు మాదిరిగా ఇలాగ చేస్తున్నాను, మీకు మాదిరి. అక్కడ నుంచి ఆ అధ్యాయం అంతా చదువుతుంటే ఏముంటుందో తెలుసా అండి? ఆ అధ్యాయము 14వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం మొదటి వచనం, వెళ్ళిపోతున్నాడు కనుక వెళ్ళిపోయే ముందు ఏం చెప్పాలి అదే చెప్తున్నాడు. ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి, ఒకరి పాదాలు ఒకరు కడగండి అని చెప్పాడు. 14వ అధ్యాయానికి వచ్చరికి ఏం చెప్తున్నాడు తెలుసా? ఏమంటే ఆ 13 చివరి మాటలు కూడా ఒకసారి చూద్దాం. చివరి మాటలు 37, 33, 13, 33 ఒకసారి చదివి 14కి వెళదాం. పిల్లలారా, వెళ్ళిపోయే ముందు చెప్తున్నాడు, నేను ఎక్కువ కాలం ఉండను, ఇంకా కొంతకాలం మీతో ఉంటాను, మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదును? అక్కడికి మీరు రాలేరని యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతో చెప్పుచున్నాను. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞిస్తున్నాను. నేను వెళ్ళిపోయానని మీరు ఇలా ఉంటే కుదరదు. నేనుండగానే మీరు అధికారం కోసం కొట్లాడుతున్నారు. మీరు ఒకరినొకడు ప్రేమించాలి. నా ఆజ్ఞ, నా ఆజ్ఞ, నా ఆజ్ఞ, నా ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీనిని బట్టి, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగిన వారైతే దీనిని బట్టి మీరు నా శిష్యులు. ఏమండి, ఎవరికైనా అర్థమైందా? ఆయన మరణం గురించి ఏడ్చి 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 చీది చీది చర్చి అంత పాడు చేశారు కదండి 40 రోజులు. పాస్టర్ గారు కడుక్కోలేక వచ్చారు.
ఎంత ఏడ్చిన వాళ్ళకి ఆయన చనిపోతూ ఏం కోరుకున్నాడో అర్థమయ్యిందా? అర్థమయ్యిందా? నన్ను వెంబడించే నా శిష్యులు ఎవరైనా ఒకరినొకరు, అది అసలు జరిగిందండి? అది జరిగిందా? అది జరిగితే ఈరోజు ప్రపంచంలో ఇన్ని సంఘాలు ఎందుకుంటాయి? పెంతకోస్త్, బాప్టిస్ట్, లోదరన్ను, సిఎస్ఐ, జీడిఎం, అదొకటి ఇదొకటి, వందలు కాదు వేలు కాదు, ఏమండి కొన్ని లక్షల శాఖలు. వీళ్ళల్లో ఒకరంటే ఒకరికి పడదు, ఒకరిని ఒకరు ప్రేమించలేరు, ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేదు. అసలు ఆయన చావుకు వెళ్ళిపోయినప్పుడు, చనిపోయే ముందు ఆయన కోరుకున్నదేంటి? ఏమండి ఎవరైనా చనిపోయే ముందు మాటలకు విలువనిస్తారు కదా? చనిపోయే ముందు ఈడు కన్ను మూస్తూ చేతులు చేయబెట్టి, ఒరే నా కూతురు బిడ్డకి నీ కొడుకు బిడ్డ, ఏమండి నా కూతురు బిడ్డకి నీ బిడ్డని చేసుకోరా అని చేతులు చేసాడు అనుకోండి, అయిపోయింది. నాన్న పోయేటప్పుడు చేతిలో చేయించుకున్నాడు, ఇప్పుడు తప్పిద్దా? నాన్నకు మాట ఇచ్చాను అంతే, కట్టుబడిపోతాడు. పెద్దయిన తర్వాత వాళ్ళ ఇష్టాలు వేరుగా ఉంటాయి. లేదు, నేను పోయేటప్పుడు మా నాన్నకు మాట ఇచ్చాను, నువ్వు నా చెల్లెలు కూతుర్ని చేసుకోవాలి అంటే పోయేటప్పుడు వాళ్ళ కోరికలకు విలువనిస్తారు. పోయిన వాళ్ళ కోరికలకి, పోయే ముందు వాళ్ళు మాట్లాడిన మాటకు విలువనిస్తారు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 7 మాటలను విలువనిచ్చారో లేదో తెలియదు, కానీ వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇస్తున్నారు. అసలు అది సిలువ ఎక్కే ముందు చెప్పిన మాటల గురించి ఆలోచించారా? తాను మరణంలోనికి వెళ్ళేటప్పుడు ఎలా తన ఇల్లు చక్కబెట్టుకున్నాడు ఒక హిస్కియా, ఎలా ఇల్లు చక్కబెట్టుకున్నాడు ఒక దావీదు, ఎలా ఇల్లు చక్కబెట్టుకుంటారు మనుషులు? యేసుక్రీస్తు కూడా తన ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? మీలో ఒకడినొకడు ప్రేమించుకోండి. ఈ మధ్యకాలంలో ఈ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలో ఏదో ఒక సినిమా వచ్చిందంటండి, బలగం అని. ఏమండి అందులో నాటో ఒక ఆయన ముసలాయన చచ్చిపోతాడట. చనిపోయిన ఆయన ఏమండి వాళ్ళకున్న సాంప్రదాయం ప్రకారం ఆ కాకి వచ్చి పిండాన్ని ముట్టాలట. అదేమో ముట్టట్లేదట. ముట్టట్లేదంటే ఆ చనిపోయిన ఆయనకి ఏదో కోరిక ఉంది, ఆ కోరిక తీరిస్తేనే ముట్టుతుంది. వీళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మన వాళ్ళు చేసే ప్రయత్నాలు ఎలా ఉంటాయి తెలుసు కదా? ముసలాయనకి సీసా ఇష్టమేమోనని సీసా తెచ్చిపోస్తున్నారు. లేదు, ముసలాయన మనవడి కోరిక, మనవడి పెళ్ళి, మనవరాలు పెళ్ళి చేయమన్నాడేమోనని అది సెట్ చేశారు. మొత్తం ఏం కోరుకున్నా అది వచ్చి తినటం లేదట. ఇంతకీ చివరికి ఏం జరిగింది అంటే, ఆయన బిడ్డలు ఉన్నారే 3 బిడ్డలు, ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేదు. చివరికి ఆయనట వచ్చి, ఇదిగో ఈ సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడట. కొడుక కూతురా మీరు ఇలా ఉండాలి, మీరు సఖ్యతగా లేరు, నా కడుపును పుట్టారు, నా కడుపును పుట్టిన మీరు ఒకరంటే ఒకరు పడని పరిస్థితుల్లో ఉన్నారు, ఇది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, అందుకే నా కోరిక తీరక చచ్చిపోయాను, నేను కోరుకున్నది అదే మీ మధ్య సఖ్యత. అబ్బో దానికి అవార్డులట, న్యూస్ ఒకటే న్యూస్, ఏంటి న్యూస్ అని చూస్తే దాని స్టోరీ ఇదే అని చెప్తున్నారు. అవార్డుల మీద అవార్డులు ఏమండి, ఒక తెలంగాణ సంస్కృతి బాగుంది, స్టోరీ కదండి. ఓకే, ఒక తండ్రి తన బిడ్డలు కలిసి ఉండాలని కోరుకుని చివరిగా అదే కోరికతో చచ్చిపోతే ఆ కుటుంబం అంతా కలిసి ఆ కోరికను తీర్చడానికి ముందుకొచ్చారే. అలాంటి కథతో సినిమా తీశారని, సినిమా తీసిన వాళ్ళని ఏమండి అవార్డులతో ముంచెత్తారే. 2000 సంవత్సరాల క్రితం సిలువనెక్కే ముందు ఆయన మాట్లాడిన మాటలలో క్రైస్తవులంతా, నన్ను వెంబడించేవాడు, నా శిష్యుడైన వాడు, ఒకరి అంటే ఒకరు ప్రేమ కలిగిన వాడై నా శిష్యుడవుతాడు. ఆ చివరి మాట చదవండి, 13 అధ్యాయం చివరి మాట, 35. మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైతే దీనిని బట్టి మీరు నా శిష్యులని, దీన్ని బట్టి నా శిష్యుడు, నా శిష్యుడైన వాడు ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమ 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 మాటలలో, ప్రసంగాలలో, పాటలలో ప్రతిధ్వనించి దిక్కులు పెక్కటిల్లేలా వినిపించే ఈ పదం వాస్తవికతలోకి వచ్చేసరికి నెయ్యి బీరకాయ, నేతి బీరకాయలోని నెయ్యి ఎలాంటిదో
ఉంటుందా? నేతి బీరకాయలు ఉన్నాయి, మైసూరు బోండాలో మైసూరు ఉంటుందా? ఈరోజు క్రైస్తవులు పలికే పాటల్లో, పాడే పాటల్లో, పలికే పదాల్లో ప్రేమ పదాలలోనే ఉంది. ఎందుకు క్రైస్తవులకు ఒకరంటే ఒకరు పడతాం? ఎందుకు ఒకరినొకరు గౌరవించుకోరు? ఒకరంటే ఒకరు ఎందుకు కలవరు? సిలువకు వెళ్లే ముందు ఆయన కోరుకున్నది, ఆయన పరితపించింది అదే కదండి. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనం యేసుక్రీస్తు శిష్యులు అని చెప్పుకున్నాం, ఆయన సిలువ వేయబడ్డాడు అని కన్నీళ్లు పెడుతున్నాం, కానీ ఆయన సిలువకు వెళ్లే ముందు ఆయన మాట్లాడిన మాటలు మరణ వాంగ్మూలం అనుకోరాదు, మరణ శాసనం అనుకోరాదు. ఆయన మాట్లాడిన మాట, ఆయన రాసిన మాట, ఆయన వీలునామా అనుకోరాదు. ఆ మాటలన్నీ పక్కన పెట్టి ఆయన సిలువకు వెళ్లే ముందు, నాయన మీరు ఒకరిని ఎడల ఒకరు, ఇది ఆజ్ఞ, నా ఆజ్ఞ, ఇది నా ఆజ్ఞ, ఒకరినొకరు ప్రేమించండి. 14 అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడు చూడండి, మొదటి వచనం, మీ హృదయములు కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళుతున్నది స్థలము సిద్ధపరచడానికి, నేను వెళుతున్నది స్థలం సిద్ధపరచడానికి, నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున, మరలా వచ్చి నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకొని పోతాను, మరలా వస్తాను. మీ హృదయం కలవరపడనీయకండి. మరణానికి ముందు, సిలువకు వెళ్లే ముందు ఆయన మాట్లాడుతున్న మాటలండి, దయగలిగిన మాటలు. ఇక లోక సువార్త 21 అధ్యాయం ఏమండి, లోకసువార్త ఆయన మాట్లాడిన మరొక మాట చదువుదాం. 22వ అధ్యాయం 30వ వచనం నుంచి చదువుదాం లోకసువార్త 22వ అధ్యాయం 30వ వచనం. ఆయన వెళ్ళిపోతూ మాట్లాడిన మాటలలో మరి ఒక మాట ఏంటో తెలుసా? నా తండ్రి నాకు రాజ్యము నియమించుచున్నట్టు, నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యాన్ని నియమిస్తున్నాను, బాధ్యతనిస్తున్నాను. ఒకరినొకరు ప్రేమించండి అని చెప్పినటువంటి క్రీస్తు వాళ్ళకు బాధ్యతనిస్తూ, నేను కూడా మీకు రాజ్యమును నియమిస్తున్నాను. సిమోను, ఓ క్రైస్తవుడు, ఒక బోధకుణ్ణి, సిమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మును కోరుకుంటుంది. సాతాను జల్లించడానికి మిమ్మల్ని కోరుకుంటుందయ్యా, జల్లించడానికి. కానీ మీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. అప్పగింతలండి పేదరు, నీకు అప్పగిస్తున్న బాధ్యత, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఒక తండ్రి పోతూ కొడుకు చెప్పినట్టు చూసారా, ఎంత ఎలాంటి బాధ్యత చెప్తున్నాడు పేతురు. ఇదిగో సాతాను జల్లెడ పట్టేయాలనుకుంటుంది మిమ్మల్ని, గోధుమలను జల్లించినట్లుగా జల్లించాలి, జల్లెడ పట్టేయాలి. మీ నమ్మిక తప్పిపోద్ది, అది వేసే జల్లెడకు మీ నమ్మిక తప్పిపోతుంది. కానీ నిన్న తండ్రిని వేడుకున్నాను, ఇదిగో నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసు అంటే ఇప్పుడు మధ్యలో తప్పిపోతాడు పేతురు గారు, తప్పిపోతాడా? ఇదిగో నేను యెరూషలేము వెళుతున్నాను, మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాను, వారు నన్ను శ్రమల పాలు చేసి చంపెదరు, నేను సమాధి చేయబడతాను, మూడవ దినాన్ని తిరిగి లేస్తాను అంటే చేయి పట్టుకుని పేతురు అంటాడు, ప్రభువా ఎంత మాట అంటున్నావు, అలా మాట్లాడకు ప్రభువా, అది ఎప్పుడు జరగకూడదు ప్రభువా, అదేంటి ప్రభు నువ్వు చచ్చిపోవటం ఏంటి ప్రభు, అంత ప్రేమతో చేపట్టుకొని వెనక్కి లాగుతున్నాడు. ఆ పేతురు అంటాడు, మేం పారిపోవటం ఏంటి, ఏంటి మేము నీతో రావా, మరణం వరకు నేను నీతోనే వస్తానన్నాడు. అప్పుడు పేతురు వైపు చూసి అన్నాడు, పేతురు ఈ రాత్రి ఇంకెంతో దూరం లేదు,
నన్ను ఎరగనని మొమ్మారు పలుకుతావు నువ్వు. నేనా 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 అని రెచ్చగొడుతున్నాడు. వీడితో వాదించడం అనవసరమని ప్రభు ఏమన్నాడంటే నువ్వే. ఏమండి అలాంటి పేతురు? ఆ పేతురుతోనే చెప్తున్నాడు, నువ్వు మధ్యలో వెళ్ళిపోతావు నాకు తెలుసు, సిలువ వేయబడగానే పారిపోతావు మాకు తెలుసు, నాకు తెలుసు నీ మనసు తర్వాత తిరుగుతుంది. పేతురు నువ్వు పెద్దవాడిగా నువ్వే చెదిరిపోతే నీ తర్వాత చిన్నవాళ్ళు అయ్యేవాళ్ళు, వాళ్ళు చెదిరిపోతారు. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచు. ఏమండి ఈ మాటలు ఎక్కుతున్నాయి క్రైస్తవులకు? ఇవి ఎక్కలేదు. ఆయన సిలువకు వెళ్లే ముందు, మరణానికి వెళ్లే ముందు ఎన్ని బాధ్యతలు, ఎన్ని అప్పగింతలు చేస్తున్నాడు. ఇవి ప్రాముఖ్యం కదా? ఇవే ప్రాముఖ్యం, ఇవేనండి ప్రాముఖ్యం. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పాటు పలికిన ఎన్నో విజ్ఞాన విషయాలు, ఎన్నో గొప్ప సంగతులు, ఎన్నో బాధ్యతలు, ఎస్పెషల్లీ ఆయన మరణపు గడియ, ఆయన వెళ్ళవలసిన గడియ వచ్చిందని తెలిసినప్పుడు లేచి పాదాలు కడిగి మీరు ఎలా ఉండాలన్నాడు. క్రైస్తవులకి ఈ మాటల విలువ అర్థమైతే ఈరోజు వారి మధ్య సఖ్యత ఉంటుంది. ఇక బోధకులుగా సేవకులుగా ఉన్న క్రైస్తవులకు ఇచ్చిన బాధ్యత, నీ సహోదరుల మనసులను నువ్వేం చేయాలి? స్థిరపరచు, వారి మనసులను స్థిరపరచు. ఎంతోమంది ఈరోజు సమాజంలో దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. స్థిరత్వం లేదు, దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని మార్గం అర్థం కాలేదు. కష్టాలు కన్నీళ్లు కలగగానే దేవుడుంటే కష్టాలు ఎందుకని వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక మీమాంసలో ఊగిసలాడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ప్రపంచ మనుషులే తమ బ్రతుకుల విలువ తెలియక అగమ్య గోచరంగా తమ బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన అప్పగించిన బాధ్యత, నీ సహోదరులను స్థిరపరచు, స్థిరపరచు, స్థిరపరచు. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు పలికిన మాటలలోని సారాన్ని ఎంతమంది అండి అర్థం చేసుకున్నారు? ఆయన మరణానికి వెళ్ళే ముందు చెబుతున్న మాటలు సుమండి. ఇక హెబ్రీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు హెబ్రీ పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో 9వ అధ్యాయము 16వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16, మరణ శాసనము. ముందు చెప్పాను కదండి, మరణ శాసనం అంటే మరణానికి ముందు వ్రాసే వీలునామా, మరణానికి ముందు వ్రాసే వీలునామా. మరణ శాసనం అంటే ఏమండి, నువ్వు ఇలా చావాలని రాసేది కాదండి, వీలునామా. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం వ్రాసిన వాని మరణము అవశ్యం. ఈ మాటకు అర్థం చాలామందికి తెలియదు, ఒక్క మాట చెప్పి ముందుకు సాగుతాం. ఏమండి ఎవరైనా ఒక పెద్ద ఆయన, నా తదనంతరం ఈ ఆస్తి నా మనవడికి చెల్లుతుంది ఈ మాట వ్రాసాడు అనుకోండి, మనవడికి ఆస్తి ఎప్పుడు వస్తుంది? తాత చనిపోయిన తర్వాత రాశాడు గనక. అంటే ఈ వీలునామా చెల్లాలి అంటే వీలునామా రాసినోడు ఏమవ్వాలి? అది రాసిన వాడు జీవించుచుండగా అది చెల్లడదు, చెల్లింపులు చెల్లులోనికి రాదు, చెల్లుబాటులోకి రాదు. యేసుప్రభు కూడా తన తదనంతరం బాధ్యత, వారసత్వం, అధికారం తన మరణం తర్వాత రాశాడు, శిష్యులకు రాశాడు, మనకి రాశాడు. అదే అంటున్నాడు, మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం. మళ్ళీ చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో, అంటే ఎక్కడైనా ఎవరు రాసినా, ఎవరు రాసినా ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం. దీన్ని చాలామంది అపార్థం చేసుకున్నారు. మరణ శాసనం రాసిన వాడు తండ్రి అయిన దేవుడు, అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చి మరణించాడని మాట్లాడుతున్నారు. కాదండి, అది వేరు, ఆ సబ్జెక్టే వేరు. మనిషికి మరణం నియమించడం వేరు, మరణ శాసనం రాయడం వేరు. మరణం రాయడం వేరు, మరణ శాసనం రాయడం వేరు. మరణానికి ముందు, మరణానికి ముందు రాసే వీలునామాని మరణ శాసనం అంటారు. లీగల్, లీగల్ లాంగ్వేజ్ ఇది, లీగల్ టెర్మినాలజీ ఇది.
ఎవరైనా అడ్వకేట్లుంటే అడగండి మరణశాసనం అంటే ఏంటని. గనుక యేసుక్రీస్తు వ్రాశాడు తను మరణించే ముందు తన రాజ్యాధికారాన్ని, తన వారసత్వాన్ని తన తదనంతరం మనకు రాశాడు. అందుకే ఆయన ఇచ్చే ఆ రక్షణ లేదా ఆయన ఇచ్చే ఆ వారసత్వం మనకు దక్కాలంటే మరణశాసనం రాసిన వాని మరణము అవశ్యం. ఆ శాసనం రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది. అది అది రాసినవాడు జీవించుతుండగా ఎప్పుడైనా చెల్లుతుందా అంటే ఆయన మరణానికి ముందు వ్రాసిన శాసనం చాలా ఇంపార్టెంట్. తాత చచ్చిపోయాడు లేదంటే నాన్న చచ్చిపోయాడు. చనిపోయేటప్పుడు చావులో ఏవో మాట్లాడతారు, ఏవో మాట్లాడిస్తారంటే చిన్నాన్ని చూడాలి, పెద్దోడిని చూడాలి, అమ్మాయిని చూడాలి, మనవణ్ణి చూడాలి. ఇవన్నీ ఎవరు ఆలోచించరండి. చచ్చిపోయేటప్పుడు ఏం పలికాడు, ఎవరిని చూడాలి, ఇవి కాదు. చనిపోయే ముందు ఏం వ్రాశాడు, మరణ శాసనంలో ఏముంది అది చాలా శ్రద్ధగా చదువుతారండి. లాయర్ని పెడతారు, లాయర్ వస్తాడు. మీ నాన్నగారు ఇదిగో ఇది ఇలా రాశాడు, ఇలా రాశాడు, లేదా ఆస్తిని పలానా ట్రస్ట్కి రాశాడు అంటారు, లేదంటే పలానా ఆశ్రమానికి రాశాడు, లేదంటే పలానా కొడుకు రాశాడు, మనవడికి రాశాడు. మరణ శాసనము ఎంత ప్రాముఖ్యమో యేసుక్రీస్తు మరణానికి ముందు రాసిన మరణ శాసనం అది పక్కన పెట్టి, అది ప్రక్కన పెట్టి సిలువలో 7 మాటలు పలికాడా. మరి కొన్ని వేల మాటలు మాట్లాడాడు ముందు సిలువకి వెళ్ళక ముందు. అవి ఇంపార్టెంట్ కాదా, అవి ఇంపార్టెంట్ కాదా? ఒక్కొక్క వచనాన్ని ఏమండి, ఒక్కొక్క మాటను 10 నిమిషాలు 15 నిమిషాలు ఏం చెప్పాలని క్రియేటివిటీ ఒక్కొక్కళ్ళు. పోయిన సంవత్సరం ఒక అతను ఇలా చెప్పాడు, అతనిలా కాకుండా ఇంకా డిఫరెంట్గా చెప్పాలని ఒక ఆయన. ఆ 7 మాటల మీద కుస్తీ పట్టుతున్నారే. మొదటి మాట ఏంటట, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరిరువురు గనక వీరిని క్షమించు. ఈ మాట ఆయన అన్నాడని ప్రతి సంవత్సరం ఏమంటే ప్రసంగాన్ని ఎరగదీసి చెప్పేసేటువంటి వాళ్ళు ఒక్కసారైనా తన సహోదరులు తన విషయంలో ఏదైనా చేస్తే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిరువురు గనక వీరిని క్షమించని ఎప్పుడైనా ఒక్కసారి ప్రార్థన చేసిన పాపాన పోయాడా? అది నేర్చుకున్నాడు పోనీ. ఒక్కసారైనా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు అన్ని శత్రువు గురించి అనగలవా? ఏదైనా ఒక మాట ఎవరైనా అంటే అతను అన్నది ఒక్క మాటే, అతను గురించి 100 సార్లు చెప్తావు 100 మందికి. ఇక రెండవ మాట ఏంటట, ఈ మాట అసలు మనలో ఎవరికి చెల్లదండి, అసలు ఎవ్వరికి సెట్ అవుతుంది ఇది. ఇది చూసి చాలామంది అనుకుంటున్నారు యేసుప్రభు సిలువలో దొంగతో చెప్పాడు కదా, లాస్ట్ మినిట్లో యేసుప్రభుతో పాటు వెళ్ళిపోయిన దొంగ ఉన్నాడే. ఒక ఆయన అంటున్నాడు పాస్టర్ గారే, ఆ సిలువలో దొంగకు వచ్చిన అవకాశం నీకు రావచ్చు అంటున్నాడు. ఇంకా ఆడెందుకు మారుతాడు, చివరిలో వచ్చే అవకాశం కోసమే. అంటే అప్పటి వరకు ఏం చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు తిరుగు. నువ్వే చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు కదా సిలువలో దొంగకు వచ్చిన అవకాశం కూడా ఉందంటే ఆడు ఇప్పుడు ఎందుకు వస్తాడు, బాప్తిజం ఇప్పుడు ఎందుకు తీసుకుంటాడు, సువార్త ఎందుకు చేస్తాడు? ఇంకొంతమంది ఉంటారు మరీ దారుణం, చచ్చిపోయా కూడా నరకంలో క్లాసులు ఉన్నాయట, ప్రైవేట్ క్లాసులు, మళ్ళీ అక్కడ మృతుల కొరకు బోధ ఉందట. మరి అలాంటప్పుడు నువ్వెందుకు ఇంత ప్రయాసపడి సువార్త చేయటం, నువ్వు కూడా బాప్తిజం ఎందుకు? ఏమండి హైందవ సోదరులు అంటుంటారు మరణశయ్య మీద ఉన్నప్పుడు దేవుడి పేరు చెప్తే నోటితో, ఏమండి అన్న మాట రావట్లేదట. దేవుడి పేరు చెప్పిస్తే మోక్షానికి వెళ్తాడని వాళ్ళ తాపత్రయం. ఒక ఏమండి ఒక ఏదో కొబ్బరి నార తీసుకొచ్చేసి ఇదేంట్రా ఇదేంట్రా అంటే వాడు కనీసం సగం పేరైన నారాని సగం పేరైన బలుగుతాడని వాళ్ళ తాపత్రయం. వీడు అది చూసి పీసు పీసు అన్నాడు. ఆ టైంలో అనాల్సిందేంటి, కనీసం సగం అంటే దేవుడికి కనబడి నా పేరే అనుకునే ఉన్నా తప్పిస్తాడే అంటే వీడి దారి పీసు. ఏమండి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని అన్నాడు దొంగ అన్నాడా? మనం పోయేటప్పుడు ఆ మాట అనకుండా పోతే ఏంటి పరిస్థితి? ఏమండి హార్ట్ స్ట్రోకే కదండి మధ్యకాలంలో వస్తుంది, సడన్గా హార్ట్ స్ట్రోక్ కార్డియాక్ అరెస్ట్, మాటామోట లేకుండా పడిపోతున్నారు. మరి నువ్వు చెప్పిన లాస్ట్ ఛాన్స్ ఏది?
కనుక యేసుక్రీస్తు సిలువలో పలికిన ఈ మాట అసలు మనలో ఎవ్వడికి సెట్ అవదు. అప్పుడు ప్రభు ఉన్నాడు గనక ఆయనకు స్వయంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది గనక అప్పుడు అతనికి నిర్ణయం తీసుకుని అతనికి అవకాశం ఇచ్చాడు. పైగా సిలువలో నుంచి అతను దిగి మారు మనస్సు పొంది ఆయన కోసం బ్రతికే అవకాశం ఆ దొంగకి లేదు. సిలువలో ఉన్నాడు లాస్ట్ మినిట్. మరి మనం అది మనకు చెల్లదు. ఇక మూడో మాట ఏంటి? యేసుక్రీస్తు తల్లి మరియా తన సిలువకు దగ్గరగా ఉంది. భర్త పిల్లలు వాళ్ళని విడిచిపెట్టి వచ్చేసింది ఆయన కోసం. తిరిగి వెళితే ఆమెకు వారి ఎడల వారి దగ్గర స్థానం ఉందో లేదో యేసుప్రభు గ్రహించేశాడు. వాళ్ళందరినీ వదిలించుకొని తన కోసం వచ్చేసింది, లేదా వాళ్ళందరినీ విడిచిపెట్టి వాళ్ళందరినీ కాదన్న తన దగ్గరికి వచ్చింది. ఆమె మీద కోపంగా ఉంటారు, ఇంటికి రానివ్వరన్న సంగతి ఎరిగిన యేసుక్రీస్తు యోహానుతో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నాయన ఇదిగో నీ తల్లి అని తల్లి భద్రత కొరకు ఆ మాట మాట్లాడాడు. ఇప్పుడు ఎవరిని ఎవరికి అప్పచెప్పాలి? ఇప్పుడు ఈ మాట ఎవరికి చెల్లుతుంది, ఎవరికి అప్లై అవుతుంది? ఇది మనకు అప్లై అయ్యే మాట కాదు. నెక్స్ట్ మాట, నా దేవా నా దేవా. ఈ ప్రపంచంలో ఈ మాట నువ్వేమైనా అనగలవా? నువ్వేమైనా అనగలవా? అసలు సందర్భం ఉందా? అది నువ్వు అనేదేనా? యేసుక్రీస్తు చెయ్యి పట్టుకున్నంత వరకు ఆయనను సంహరించాలని ప్రయత్నించినా, ఆయన తలక్రిందులుగా పడద్రోయాలని చూసినా, ఆయన పట్టుకోవాలని చూసినా, ఆయన గడియరానేదు గనక ఎవ్వడు ఆయన వైపు కన్నెత్తి చూడలేకపోయారు, చెయ్యి వేయలేకపోయారు. కారణం తండ్రి చెయ్యి పట్టుకొని ఉన్నాడు. సిలువకు వెళ్లే ముందు కొడుకు చెయ్యి తండ్రి విడిచాడు. కొడుకు చెయ్యి విడవకపోతే, అప్పటికైనా విడవకపోతే ఆయన టచ్ చేసే మనగాడే ఉండేవాడు గాడు. మరి రక్షణ ఎలా? అందుకే తండ్రి చెయ్యి వదిలేశాడు. చెయ్యి వదిలేశాడు గనక ప్రతి చిన్నవాడు వచ్చి మూతి ముఖం మీద గుద్దడం, ఉమ్మివేయడం, నిన్ను గుద్దినవాడెవడో ప్రవచించు, ఆ మహాశక్తి అయిన క్రీస్తును ముఖం మీద గుద్దగలిగారు అంటే తండ్రి చెయ్యి వదిలేశాడు. ఆయన చెయ్యి వదిలేసేసరికి ఎవరిని నిజంగా ఎంత ఘోరంగా హింసించారు, ఆయన తన శరీరంలో బలహీనమైన శరీరంలో ఎంత ఘోరమైన శ్రమ, ఘోరం. మొదటి ప్రసంగం విన్నారు కదా, మాంసాన్ని లేపుతున్న ఆ కొరడాల దెబ్బలు, మాంసాన్ని ముద్దలు ముద్దలుగా లేపుతున్న ఆ కొరడ దెబ్బలు. ఏమండి, చిన్న చెయ్యి తెగి రక్తం కారితేనే కళ్ళు తిరుగుతాయండి. జస్ట్ ఒక 300 లీటర్ల ఏమంటారు బ్లడ్, 300 ml. నువ్వు బ్లడ్ డొనేట్ చేయాలంటే 300 ml తీయాలి. నీ శరీరంలో ఎంత ఉంది? 5 లీటర్ల నుంచి 6 లీటర్లు ఉంటుంది. 5 లీటర్ల నుంచి 6 లీటర్లు ఉన్న ఈ బాడీలో 300 ml తీస్తేనే కళ్ళు తిరుగుతాయి. బ్లడ్ తీసిన తర్వాత కాసేపు అలాగే పడుకోండి అంటారు. వెంటనే జ్యూస్, వెంటనే బిస్కెట్ ప్యాకెట్, వెంటనే యాపిల్. 5 నిమిషాలు కూర్చున్న తర్వాత అప్పుడే వెళ్ళాలి. 300 ml తీసినందుకు నీ కళ్ళు తిరిగితే ఏమండి, విజయవాడలో 1000 మంది రక్తదానం అండి, మంచి ఎండల్లో పెట్టేసిన, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన పిల్లలందరూ వచ్చారు, వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇంతమంది రక్తదానమా? వాళ్ళు చెప్పారు, ఈ ఎండలో బయటికి వెళ్ళకండి అంటే మనవాళ్ళు ఎండరు కదండి, వెళ్ళారు. నేను ఆ పక్క బెడ్ దగ్గర నుంచి ఇటు వచ్చేసరికి ఒకరిని కాళ్ళు పైకి తల కిందకి పెట్టి ఉంచారు. ఓరి నాయనో ఏమైపోయిందని చూస్తాడు, ఎండలోకి వెళ్ళాడు, ప్రాణం పోతుంది. అది చూశారు అంతే, అప్పటి వరకు మా రక్తంది మా రక్తంది అన్నారు, సగం మంది వెళ్ళిపోయారు. నిజమండి, చాలామంది వచ్చారు, సగం మంది వెళ్ళిపోయారు ఈ సీన్ చూడగానే. ఇంతకీ తల కిందలుగా ఎందుకు వెళ్ళాడేశారు? 300 ml. 300 గ్రాములు శరీరం నుంచి బయటకు వస్తే, నీరసం వచ్చేస్తే శరీరంలో ఉన్న రక్తమంతా పోతూ ఒళ్ళంతా విపరీతమైన నొప్పులతో మాంసాన్ని చీల్చేస్తూ ఉంటే, బరువైన సిలువ పెట్టి మోయిస్తుంటే ఆ మహనీయుడు ఎంత క్షోభ, ఎంత వేదన, ఎంత చిత్రవధ. నీలాగా సిలువకి చక్రాలు పెట్టుకుని వెళ్ళాడా? సిలువకి కింద చక్రాలు పెట్టుకుని నడిపిస్తున్నారట జగ్గేపేటలో ఈరోజు.
ఆయన చిత్రవధ. రక్తం కారిపోతే ఎంత నీరసం వస్తుందో తెలుసండి, బ్లడ్ ఇచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అది. అలాంటి చివరి రక్తబొట్టు సిలువలో చివరి రక్తబొట్టు పళ్ళెంతో పొడిచితే నీరు, రక్తము నీరు, ఇంకేమీ లేదా బాడీలో. అలాంటి భయంకరమైన చిత్రవదన అనుభవించినందుకు ఒక సామాన్యుడిగా, అంటే తండ్రి చేయి విడిచాడు గనక, తండ్రి నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. ఆ మాట నువ్వు అనగలవా? ఆ స్థితిలోనికి వెళ్ళినప్పుడు అనాలి, ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి, వెళ్ళినప్పుడు అనాలి. నీలాగ డ్రామా వేసేవాళ్ళు ఏమంటారు, రాత్రి చూశారు వీడియో క్లిప్, గాడిద్దన్నాడు అంటున్నాడు. అందరూ యేసు ప్రభువులు కాలేరండి. నువ్వు యేసు ప్రభువు కావాలంటే అలా చేయకు. ఆ సిలువను వేసుకోవటం వేరే విధం. నీ శరీరములో ఉన్న ఆ దురాశలకు, ఆ కోరికలకు సిలువెయ్యి. ఆ తర్వాత సిలువకు మరో అర్థం శ్రమ, దేవుని సంఘం కొరకు శ్రమపడు. సిలువకున్న మరో అర్థం త్యాగం. మీ కుటుంబాల్ని, కన్నవాళ్ళని, కట్టుకున్న వాళ్ళని, కడుపున పుట్టిన వాళ్ళని, తోడ పుట్టిన వాళ్ళని త్యాగం చేయి. దాని వలన వచ్చే శ్రమ, దాని వలన వచ్చే ఆ కష్టాలు ఉన్నాయి, అదే సిలువ. అలాగ సిలువ అనుభవించు. అది వదిలేసి నువ్వేమీ అనుభవించకుండా ఆయన కష్టపడిన మాటలను వల్లివేస్తే ఉపయోగం. ఆ మాటలను వల్లివేయమనలేదు. ఆయన మరణానికి వెళ్లే ముందు బాధ్యతలు అప్పగించాడు, వీలునామా రాశాడు. ఆయన ఇచ్చిన బాధ్యత ఆయన రాసిన వీలునామా. ఆ తర్వాత మాట ఏంటండి, నేను తప్పిగొనుచున్నాను. నువ్వేం చేస్తావు? శరీరంలో ఉన్న రక్తం అంతా పోయినప్పుడు నాలుక పిడసగట్టుకుపోద్ది, శరీరంలో ప్రతి కణం ఎండిపోతుంది. రక్తం ఉంటేనే కదండి శరీరానికి, అప్పుడు దప్పికే అవుతుంది. దప్పికొనుచున్నాను ఆ మాట అనేకుల దప్పిక తీర్చిన ఒక మహామూర్తి, మహనీయుడు. దప్పికొనుచున్నాను అనే పరిస్థితికి నీకోసం నాకోసం ఆ తీవ్రమైన వేదన మనకు అర్థం కావాలి. ఆయన పడిన, అనుభవించిన ఆ వేదన అర్థం కావాలి. అందుకే లేఖనము నెరవేరునట్లు ఆయన పడిన వేదన ఏంటో నీకు అర్థం కావాలి. అందుకే ఎలా అన్నాడట ఆ మాటని, లేఖనము నెరవేరునట్లుగా నేను తప్పిగొనుచున్నాను. అంత స్థాయికి నువ్వు వెళ్ళి ఆ మాట మాట్లాడాలి, ఆ స్థాయికి వెళ్ళి. తర్వాత మాట ఏది సమాప్తం, ఆయనకు దేవుడిచ్చిన ఆ వ్రాయబడిన దేవుని రాత, విధాత రాసిన రాత, విధాత వ్రాసిన రాత. తన శరీరంలో తాను ఏ కార్యములు చేయవలసి ఉందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చిన క్రీస్తు తన పాత్ర ముగిసిందని చెప్తున్నాడు. సమాప్తమైనది, తాను చేయదలచిన, చేయవలసిన, తండ్రి రాసిన తన పాత్రకు పూర్తి న్యాయం చేసి సమాప్తమైనది, నా పని పూర్తయింది తండ్రి, నా పని పూర్తయింది. ఆ నెక్స్ట్ అన్నమాట చివరి మాట ఏంటి తెలుసా, నేను చేయవలసిన బాధ్యత అంతా అయిపోయింది తండ్రి, నీ చేతికి నా ఆత్మను. ఈ మాటలు వల్లివేస్తావా, నెరవేరుస్తావా? ఈ మాటను నెరవేరుస్తావా, వల్లివేస్తావా? మనం నెరవేర్చవలసిన మాట ఇది కూడా. దేవుని పనిని నువ్వు పూర్తి చేయి, నీ ఆత్మను తండ్రి అయిన దేవుని చేతికి అప్పగించు. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు పలికిన మాటలలో సారమేంటి అని చెప్పుకోవడమే కానీ ఆయన మనకిచ్చిన బాధ్యత ఏంటి? మరణానికి ముందు తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఆయన ఆశించినది, ఆయన కోరుకున్నది ఏంటి? నిజంగా ఆయన మరణానికి నువ్వు విలువనిచ్చావా? ఆయన మరణానికి విలువనిచ్చావా? బ్రతుకుకు విలువ ఇవ్వకపోయినా పర్వాలేదండి, మరణానికి చావుకు విలువ ఇవ్వాలని చాలామంది అంటుంటారు. బ్రతుకున్నప్పుడు మాటలు వినకపోయినా పర్వాలేదండి, కానీ చనిపోయే ముందు చెప్పిన మాటలనైనా కనీసం నెరవేర్చాలండి అంటారు. యేసుక్రీస్తు మరణానికి వెళ్లే ముందు మాట్లాడిన మాటలు, ఒకరినొకరు ప్రేమించండి, బతిమలు అడిగాడండి, కాళ్ళు పట్టుకొని అడిగాడండి, ఆ మాట అర్థమైందండి. మీ పాదాలు పట్టుకొని నేను కడిగానే మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగండి. అంటే ఈ భూమి మీదకి వచ్చాక యేసుక్రీస్తుకి కష్టమైనది ఏంటి అంటే, చచ్చిపోయిన వాళ్ళని లేపటం కష్టం కాలేదండి ఆయనకి.
కుష్ఠరోగిని బాగు చేయడం కష్టం కాలేదండి ఆయనకి. ఏమంటే పక్షవాయువు గలవాడిని లేపడం కష్టం కాలేదండి ఆయనకి. కానీ ఏది కష్టం అనిపించింది తెలుసా? ఒక మనిషి మరో మనిషి ప్రేమించేలా చేయటం మాత్రం ఆయన చాలా కష్టం అనిపించింది. అందుకు లేచి ఏం చేశాడు? తువాలు తీసుకొని కాళ్ళు కడిగాడు. మాకు తెలుసండి, సేవకులుగా మాకు తెలుసు, వచ్చిన ఈ సంఘంలో ఒకటి మధ్య ఒకటికి సఖ్యత ఏర్పరచడానికి బాబోయ్ డిప్యూటీ డైరెక్టర్లుగా మేము పడే అవస్థ అంతా ఇంత కాదు. కోఆర్డినేటర్ల మధ్య పడదు, ప్రిన్సిపల్స్ మధ్య పడదు, సంఘముల వ్యక్తుల మధ్య పడదు. వీళ్ళ మధ్య సఖ్యత తీసుకురావడానికి మాకు మళ్ళీ సిలువ, రక్తం గారుతుంది. ఎవరికి ఫేవర్గా చెబితే ఎవరికి ఏమైపోతారు? నో, వీళ్ళని హెచ్చరిస్తే ఏమిటి? మేము ఎలా ఉంటామంటే ఇద్దరిని హెచ్చరిస్తాం, ఇద్దరిని హెచ్చరిస్తాం. ఎవరు తప్పుంటే వాళ్ళని హెచ్చరిస్తాం. కానీ అందులోనూ కూడా సమస్య. నిజంగా ఇద్దరు మనుషుల మధ్య సఖ్యత, ప్రేమను నిలపటం అంత సామాన్యమైన విషయం కాదండి. యేసుక్రీస్తు కాళ్ళు కడగవలసి వచ్చింది. ఎందుకు కాళ్ళు కడిగాడు చెప్పండి? వాళ్ళ మధ్య సఖ్యత లేకపోబట్టి కాళ్ళు కడిగాడండి. సఖ్యత లేకపోబట్టి, అది చాలా కష్టం. ఇప్పుడు ఆయన కోరుకున్నది ఏంటి చెప్పండి? చావుకు ముందు మీరు ఒకరినొకడు ప్రేమించండి. అనుకున్నంత సులువు కాదు, కానీ సాధించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు గుడ్ ఫ్రైడే అని మీరు అంటున్నారే, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడని అంటున్నారు. నిజంగా ఆయన చావుకు మీరు అంత విలువనిస్తే ప్రపంచ క్రైస్తవ సంఘాలన్నీ ఒక్కటి కావాలి. ఆయన కోరుకున్నది అదే, ఆయన మరణానికి ముందు కోరుకున్నది అదే. ఒక్కటి కాగలరా? బలహీనులైన వారి మనసులను స్థిరపరచమన్నాడు పేతురు. నీ మనసు తిరిగిన తర్వాత స్థిరపరచు, తర్వాత సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. బాధ్యతలు ఇచ్చాడండి ఆయన మరణానికి వెళ్ళే ముందు ఇచ్చిన బాధ్యతలు అవే. వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. మరణించి తిరిగి లేచి కూడా ఆయన చెప్పిన మాట ఇదే. ఈ మాటలన్నీ పక్కన పెట్టి, ఆయన ఇచ్చిన బాధ్యతలు పక్కన పెట్టి, ఆయన బలంగా కోరుకున్న ఐక్యత ప్రేమ అనే దాన్ని కూడా పక్కన పెట్టి, పండుగ చేసి ఆ పండుగలో ఆచారాలుగా 7 మాటలను వల్లెవేసి ఉచ్చరించేస్తే దేవుడు మెచ్చుకోవాలా? దేవుడు మెచ్చుకొని నిన్ను ఆశీర్వదించాలా? ఆచారబద్ధంగానే ముందుకు సాగుతారా? 7 మాటలు పలకటమే దేవుడు కోరుకున్నదని మీకు మీరే నచ్చ చెప్పుకుంటారా? లేక దేవుడికి నచ్చినది ఏది అని పరిశోధిస్తారా? కేవలం 7 మాటలు ప్రాముఖ్యమా? ఆయన చెప్పిన మాటలన్నీ ప్రాముఖ్యమా? అన్ని మాటలు ప్రాముఖ్యమా? 7 మాటలే ప్రాముఖ్యమా? ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆచారాల సందడిలో కొట్టుకుపోతే కన్ను మూసిన తర్వాత, ఒకవేళ మన భక్తి మనకు పరలోకాన్ని ఇవ్వకపోతే, మన ఆచారాలు మనకు పరలోకం ఇవ్వకపోతే, అందుకే బైబిల్ని పరిశోధించండి. అలాగున ఉన్న ఒలేవో లేఖనములను పరిశోధించండి. ఆయన కోరుకున్నది ఏంటో గ్రహించండి, ఆయన చిత్తాన్ని నెరవేర్చండి. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడవగు మా తండ్రి, ఏ మనిషి అయినా మరణానికి ముందు ఏం కోరుకుంటాడో దాన్ని మరణశాసనం అంటారు. మరణానికి ముందు తన ఇల్లు చక్కబెట్టుకోవాలని ఏ మనిషి అయినా ఆలోచిస్తాడు. మీ కుమారుడు కూడా తన మరణానికి ముందు చేయవలసినవి, చెప్పవలసినవి, తాను బలముగా కోరుకున్నవి శిష్యుల ఎదుట చెప్పాడు. క్రైస్తవులు అవన్నీ ప్రక్కన పెట్టేశారు. సిలువలో పలికిన 7 మాటలే ప్రాముఖ్యం అన్నట్లుగా వాటిని ఆచారబద్ధంగా వ్యవహరిస్తూ వల్లెవేస్తూ లేఖనాల సారమునకే గండి కొట్టుచూ ఉన్నారు. మీ పిల్లల ఎదుట వాస్తవాన్ని చెప్పాను, విని గ్రహించి మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా వారు ఉండాలని ఆశపడుతున్నాను. ఈ 3 దినాల మహాసభలకై మంచి వాతావరణం ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరెంత మంచి తండ్రి, మా ఆత్మలు రక్షింపబడినట్లుగా ఇంత విలువైన సంగతులు మాకు వినిపించారు. ఈ మహాకార్యక్రమం జరగాలని నడుంబిగించిన క్రైస్ట్ చర్చ్ జగ్గయ్యపేట బిడ్డలందరినీ దీవించండి, పేరు పేరున ఆయురారోగ్యాలతో నింపండి. వారందరికీ నాయకుడిగా ముందుండి నడిపిస్తున్న మీ కుమారుడు విజయరావన్నను జ్ఞాపకం చేసుకోండి. మీ కుమారునికి మరి 1 సంవత్సరం అని దయాకిరీటాన్ని దయచేశారు.
నిండు నూరేళ్లు మీ పిల్లలకు నాయకుడిగా ఉండి అనేకులను మీ కొరకు రక్షించే యోధుడిగా సమరయోధుడిగా మీ కుమారుణ్ణి నిలబెట్టండి. ఆయన కుటుంబాన్ని, అక్కను, బిడ్డలను, కోడల్ని, అల్లుణ్ణి, కూతుర్ని, బిడ్డలను దీవించండి. తమ్ముడు సుధీర్ ప్రిన్సిపల్గా ఉండి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నాయన మరి విజయరావు అన్న అన్నయ్య తమ్ముళ్ళు, వారి అన్నదమ్ముడు సేవలోనే ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఎన్నో రీసెర్చ్ సెంటర్లు, కోఆర్డినేటర్లు, ఎన్నో కళాశాలలు ఈ జగ్గయ్యపేట పరిసర ప్రాంతాలలో చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి కాలేజీని జ్ఞాపకం చేసుకోండి. నందిగామ, పెనుగంచిప్రోలు, చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతి రీసెర్చ్ సెంటర్ను దీవించండి. విస్తరిస్తున్న సంఘాలు, విస్తరిస్తున్న శిష్యులు నాయన మీ చిత్తాన్ని నెరవేర్చు ఉన్నతులుగా ఉత్తములుగా తీర్చిదిద్దండి. ఈ మూడు దినాలు ఈ సభకొచ్చి పండగ ఆచారాలను ప్రక్కన పెట్టి పరమార్థం తెలుసుకోవాలని ఈ సభాస్థలికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆయురారోగ్యాలతో నింపండి. మూడు రోజులు నాకు ముందుగా మొదటి సందేశం అందించిన మీ కుమారులు ముగ్గురిని జ్ఞాపకం చేసుకోండి. రత్నం గారిని, మరి రాంబాబు గారిని, విజయరావు గారిని, వారి సేవలను దీవించండి. అలాగే వేదికపై ఉన్న ప్రతి దైవజనుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, ఆయురారోగ్యాలతో నింపండి. మేమంతా మీకోసం, మీ వాక్యం కోసం ఈరోజు పరితపిస్తూ ప్రజల మధ్య నిలబడుతున్నాము అంటే మీ కుమారుడు జయశైలి గారి వల్లని. మీ కుమారుడికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి. జాన్సన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్కను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రసన్నని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విజయవాడ పట్టణంలో జరగబోయే సభలను దీవించండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ మీ పిల్లలు తిరిగి క్షేమంగా వారి ప్రాంతాలకు వెళ్ళగలుగుటకు మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక, ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభుగ్రంథ ప్రేమైన దేవుని పిల్లలారా, సిలువుపై పలిగిన ఏడు మాటలకు ప్రాముఖ్యత ఇస్తారా, యేసు చెప్పిన మాటలన్నింటికి ప్రాముఖ్యతనిస్తారా అనే అద్భుతమైనటువంటి విషయాలను మనందరికీ తెలియచెప్పిన అన్నగారికి మరొకసారి మన సంతోషాన్ని తెలియజేద్దామండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలాంటి అద్భుతమైన మాటలు మనకు జగ్గయ్యపేట పట్టణంలో వైవై కాలనీలోని క్రైస్ట్ చర్చ్ నందు మరి ప్రకటించబడుతున్నాయి. దయచేసి ఎవరూ లేవద్దండి. మరి మూడు దినాలు ఇంత గొప్పగా మనకు దేవుని మాటలు అందించిన అన్నగారికి చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. దయచేసి మీరంతా మరి 5 నిమిషాలు ఓపిక పట్టాలని మనం చేస్తున్నాను.